జాయిన్ అవుతారండి. ఓకే అది అండ్ తర్వాత ఏమో మన జాన్ పిల్లి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా బయట ఉన్నారట, అయ్యో ఆయనకి జాయిన్ అవ్వడానికి వీలైతే జాయిన్ అవుతారన్నారు. కొంచెం కష్టమే కానీ జాయిన్ అవుతాను అన్నారు, జాయిన్ అవ్వమని చెప్పాను. డాక్టర్ ఇమాన్యుయల్ గారు జాయిన్ అయ్యారు. అయ్యా డాక్టర్ గారు జోష్ వందనాలండి. మా జోష్ కోసం ఇలాండి. వందనాలండి. లాస్ట్ టైం ఒకసారి వచ్చినట్టున్నారు కదండి. వచ్చారు వచ్చారు. ఎస్ ఎస్ ఆశీర్వాద్ గారు ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందండి. ఈ మధ్యనే మర్కాపురం వెళ్ళి వచ్చాను. అబ్బో అక్కడ వెరీ నైస్ అండి. అన్న ప్రభాకర్ అన్న ఏంటి సంగతులు? ఏమన్నాయి తమ్ముడు, మీరే చెప్పారు. యాక్చువల్ గా నేను మధ్యాహ్నం చూశాను ఇది. ఓకే. విజయవాడ పని మీద వెళ్ళాను, విజయవాడలో చూసా. సరే మీ అందరిని చూడాలని మళ్ళీ. చాలా సంతోషం. అంటే అసలు ఇప్పుడు ఈ ప్రోగ్రాము పాటల ప్రోగ్రాము అని అన్నారు ఓపెనింగ్, ఎవరిది ఏంటి అనేది పెట్టలేదు. అదే అంటే ప్రోగ్రామ్ అంటే నాలుగు పాటలు చేశారు కదా ఇంతకుముందు. మన ఆనంద్ గారు ఎవరు, మన ఈయన పేరు పేరు అమృతరాజ్ గారు ఒకటి అండి. అమృతరాజ్ గారు పాట ఒకటి, ఆశీర్వాదం గారు ఒకటి, స్టీల్ ప్రకాష్ గారు ఒకటి, లిరిక్ రైటర్స్ వర్క్ షాప్ లో చేసిన రాసిన పాటలు. అవునండి. షాలి కూడా వచ్చాడు. షాలి వెల్కమ్. ప్రశాంత్ గుడ్ ఈవినింగ్. ఆనంద్ గారు వందనాలండి. డాక్టర్ గారు ఆనంద్ గారు ప్రైజ్ లార్డ్. డాక్టర్ గారు వస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. ఇంకా ఇంకా మన ఆడియో ఆయన దగ్గరికి వెళ్తేమో, కనెక్ట్ అవ్వలేదు. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? దేవుడి దయవాళ్ళ మీ దయవాళ్ళు బాగున్నాను. అబ్బో మా దయ్యం ఉందండి, మా ప్రార్థనే దేవుడి దయ అంతే. డాక్టర్ గారు మరి మనుషుల దయ దేవుడి దయ అన్నారు కదా, అలాగంటే వందనాలు సార్. వందనాలండి డాక్టర్ గారు. వందనాలు. వందనాలు అయ్య గారు. వందనాలు. వందనాలు. షాలి వీడియో ఆన్ చేసుకో. సరే ఇక్కడ నేను కూడా షాలేం కాబట్టి అందరు ఎవరైనా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రశాంత్ అని పిలవండి. ప్రశాంత్. అది బాగున్నారా ప్రశాంత్? మీ ఫోన్ అడ్డుగా పెట్టండి ప్రశాంత్ గారు. ఓకే, కొద్దిసేపు మనం ప్రేయర్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. డాక్టర్ శామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేస్తున్నామండి. ఎస్ అండి. వినపడుతుందా? వినపడుతుందా? వినిపిస్తుంది అండి, వినిపిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ దివ్యనామనకు స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము, ఆధిపత్యము, అధికారము యుగ యుగముని చెల్లును గాక. ప్రభా, ఈరోజు ఈ రీతిగా నీ పాద సన్నిధి మేము చిన్న మందగా చేరి నిన్ను ప్రార్థించడానికి ఘనపరచడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. మాకు ఇచ్చే గొప్ప తరుణంకై ప్రభా, ఇప్పుడు ప్రభా మమ్మల్ని అందరినీ మేము కాచి కాపాడి భద్రపరిచి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షిస్తున్న స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. కరోనా వైరస్ ను ప్రభా మీరు అంతం చేయండి. ఏసయ్యా, మేము చేసిన తప్పిదమ్ములను బట్టి మమ్మల్ని కఠినంగా శిక్షించి తన్ని త్రోసివేయక క్షమించి మన్నించి ఆశీర్వదించి కరోనా వైరస్ నుంచి ప్రభా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీ ఎందున్న వారికి ఎటువంటి శిక్ష విధి లేదని సెలవిచ్చిన దేవా, నీతో ప్రభా దివరాత్రములు ఈ రీతిగా నిన్ను ఘనపరచుకుంటూ శ్లాఘించుకుంటూ నీళ్ళు బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభా. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండి ఆదరించి అంతవరకు ప్రభా
ప్రభు సమస్తమును మీరు దీవించమని నీ కృపచొప్పున నడిపించమని ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ఈ రీతిగా ఎప్పుడు దయచేసి దీవించమని పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే రాజేష్ గారు కొద్దిసేపు ఇంట్రొడక్షన్ చెప్తారా? ఎస్ సార్, అందరికి వందనాలండి. మరి గతంలో మన యొక్క లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కార్యక్రమం, వాస్తవానికి ఇది షాలెం ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఆలోచన. లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి నిర్వహించాలని ఆయన ఆలోచన చేశారు మొట్టమొదట. ఆ ప్రకారంగానే పాస్టర్ గారు ఏం చేశారంటే దాని మీద ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు మ్యూజిక్ క్లాసులు, తర్వాత చర్చికి సంబంధించిన రెగ్యులర్ ప్రేయర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే షాలెం ఇజ్రాయెల్ గారికి గతంలో మన హైదరాబాద్లో ఉన్న టెంట్ మినిస్ట్రీ అక్కడ ఒక వర్క్షాప్ చేసిన అనుభవం ఉండి చేత మరలా చేయాలనే ఆలోచన కలిగింది. ఆ ప్రకారంగానే ఆ కాల్ ఫర్ చేశారు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నామని. ఎప్పుడైతే అది అందరికీ సర్క్యులర్ వచ్చిందో నేను కూడా నేర్చుకోవాలనే ఆసక్తితో నేను జాయిన్ అయ్యాను. అయితే భాష గారు నన్ను కొంచెం అధికంగా ప్రేమించడాన్ని బట్టి నన్ను కూడా రిసోర్స్ పర్సన్గా తీసుకున్నారు. ఏమైనప్పటికీ నేను చాలా సంగతులు నేర్చుకున్నాను ఇక్కడ, మెయిన్లీ ఇక్కడ క్లాస్లో అటెండ్ అవ్వడం చేత నా వరకు నా దగ్గర ఉన్న కొంత పరిజ్ఞానాన్ని నేను నా దగ్గర నుంచి పంచిపెట్టగలిగాను. కానీ అంతకు మించి నేను చాలా సంగతులు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. ఈ వర్క్షాప్లో మనం మొట్టమొదటిలో ఏం జరిగిందంటే ప్రతి వాళ్ళు కూడా పాస్టర్ గారు షాలెం గారు ముందే చెప్పారు ఏమనంటే మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, దాని మీద ఇవాళ డేట్ వేయండి, ప్రైజ్ లో రాసుకోండి, ఇప్పుడు ఇక్కడ రాయండి, నేను ఒక పాట రాశాను అని డేట్ వేసి అంతకు పెట్టుకున్నారు. అది పూర్తిగా విశ్వాసం అనే పునాది మీద రాయబడిన వచనం అది, ఆ మాట. ఎస్, దేవుడు దాన్ని స్థిరపరిచాడు, దాన్ని ముద్రించాడు, దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చాడు. నిజానికి అక్షరాలని పొదగడం అనే ఈ ప్రక్రియలో ఇంతకుముందు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంచుమించుగా అప్పుడు నేర్చుకున్న వాళ్ళ వారందరూ కూడా పదాలని కూర్చి పాటలో పాట రూపంలో తయారు చేసి దాన్ని పాటగా రచించి, వాస్తవానికి చెప్పాలంటే పాటగా రచించి దాన్ని రికార్డ్ చేయడం అనే కార్యం, ఇది ఇంకా గొప్పది. ఈ విషయంలో షాలెం ఇజ్రాయెల్ గారు తీసుకున్న చొరవ అనన్య సామాన్యం. ఎందుచేతనంటే ఒక పాట రికార్డింగ్ జరగాలి అంటే ఒక పాట ఎవరు చేయరు, ఫస్ట్ పాయింట్. సరే, ఒక పాట రికార్డింగ్ చేయాలన్నా ఎంత లేదన్నా ఒక 20,000 to 25,000 rupees ఖర్చు వస్తుంది ఈ రోజుల్లో. ఎందుచేతనంటే ఇన్స్ట్రుమెంట్, ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలంటే ఒక తబల ఆయనకు 3,000 ఇవ్వాలి, కీబోర్డ్ ఆయనకు 3,000 ఇవ్వాలి, గిటార్ ఉంటే గిటార్కి 3,000 ఇవ్వాలి, రిధమ్ ప్యాడ్ ఆయనకు 3,000, ఇలా లెక్కేసుకుంటే పోతే చాలా అవుతుంది. అండ్ కంపోజ్ చేసిన అయినా మినిమం 5,000 rupees తీసుకుంటాడు. స్టూడియో అయినా అవర్లీ బేస్ ఉంటుంది, వాళ్ళు 400, 500, 600 స్టూడియో రేట్లు ఉంటాయి. ఇలాంటి అన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా మనం లెక్క పెట్టుకుంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. కానీ షాలెం ఇజ్రాయెల్ గారు ఏం చేశారంటే శ్యామ్ గారు, వాళ్ళ బావగారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇది 5,000 rupees పాట అయ్యేలాగా ఆయన ముందుగానే మాట్లాడి పెట్టారు. అది కూడా ఎలాగా, ఒక నెల రోజుల పాటు అన్నారు, కానీ నెలల తరబడే జరుగుతుంది. నెల రోజులే అన్నారు కానీ చాలాసార్లు ఇప్పుడు ఎప్పటికీ కూడా మా అంటే మనం వర్క్షాప్ నుంచి ఎవరైనా పాట రాసి ట్యూన్ చేయించి రికార్డింగ్ చేయించుకోవడానికి అదే 5,000 rupees. ఇందులో మ్యూజిక్ చేశారు, కంపోజ్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిరిక్ మాత్రమే రాయబడింది, కంపోజిషన్ లేదు, దానికి కంపోజ్ చేశారు. అలాగే ఇన్స్ట్రుమెంటైజేషన్ చేశారు, వాటిని అన్నింటినీ ఈక్వలైజ్ చేశారు, బ్యాలెన్సింగ్ చేశారు. అది అయిన తర్వాత వాయిస్ రికార్డ్ చేశారు. ఇదంతా అయిన తర్వాత దానికి మళ్ళీ వీడియో కూడా చేశారు. ఇంత పెద్ద ప్రక్రియ అంత తక్కువ డబ్బులు అవడం అన్నది ఇది చాలా మంచి సంగతి. టోటల్ క్రెడిట్ గోస్ టు షాలెం ఇజ్రాయెల్ పాస్టర్ గారు. సో దీంట్లో అందరికంటే ముందు పాట రాయాలని ఆతృత ఉన్నవారు పాటలు రాశారు, వాళ్ళు రికార్డ్ చేశారు. వాళ్ళందరి పాటలు మనందరం రిలీజ్ చేసి దేవుని మహింపరిచాం. డాక్టర్ గారు కూడా పాట రాశారు,
డాక్టర్ మీ పాట రికార్డ్ అయిపోయిందా ఇంకా అవ్వాలా అయింది 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 బయటకు వచ్చింది కూడాను వండర్ఫుల్ వండర్ఫుల్ అలాగే అందరికంటే ముందు ఆనంద్ గారి మిత్రులు ఆయన పేరు సుశీల్ కుమార్ గారు కదా కుశాల్ సార్ కుశాల్ కుశాల్ కుమార్ గారు కుశాల్ కుమార్ గారు ఆయన పాట రిలీజ్ అయింది ఆ తర్వాత మేరీ ప్రకాష్ గారి పాట రిలీజ్ అయింది అలాగే అందరి పాటలు కూడా రిలీజ్ అయ్యాయి చక్కగా ఇవి అందరూ కూడా మనందరం చాలా సంతోషించాం ఈ పాటలన్నింటి విషయంలో అప్పటికే అమృతరాజు గారు పాట రాశారు అలాగే ఆశీర్వాదం గారు పాట రాశారు ఇంకా కొంతమంది రాసిన వారు ఉన్నారు వారి పాటలు రిలీజ్ కావడానికి ముందే మన లిరిక్ రైటింగ్ వర్క్షాప్కి బ్రేక్ పడింది బ్రేక్ పడడం అంటే అప్పటికి జరిగిన క్లాసులు అయిపోయి తర్వాత సెషన్ మళ్ళీ చేద్దాం అనుకున్నాం కానీ ఇక ముందుకు వెళ్ళలేదు ఇక ఈ గ్యాప్ గ్యాప్ అలా కంటిన్యూ అయిపోతుంది ఇంకొక సెషన్ ఉండిపోయింది అదేంటంటే చిన్నపిల్లల పాటల రచన విధానం ఎలాగా అనే అంశం అయితే ఈ ఈ మొత్తం ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ప్రాసెస్ మొత్తంలో షాలెం ఇజ్రాయెల్ గారు వారి దగ్గర ఉన్న నోట్స్ అంతా అందరికీ అందించారు నేను కొద్దిగా బేసిక్ బేసిక్స్ కొన్ని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎండ్లూరి ప్రభాకర్ గారు ఆయన చాలా విస్తృతంగా ఈ యొక్క పాటల రచన విషయాన్ని ఆయన వివరించి చెప్పారు అలాగే ప్రభాకర్ గారు వారి అనుభవంలోంచి అనేకమైన విషయాలు ఎక్కడికక్కడ సరి చేసుకునే విషయాలు వారు కూడా మనతో పంచుకున్నారు ఇలాగ అందరూ సమిష్టిగా ఇదొక డిస్కషన్ లాగా జరిగింది వర్క్షాప్లో టీచింగ్ మెథడ్లో కాకుండా ఎక్కువ డిస్కషన్ మెథడ్లోనే జరిగింది మేమందరం కూడా నేర్చుకున్నాం ఇందులో టీచర్స్ లాంటి వాళ్ళు ఎవరు లేరు అందరూ స్టూడెంట్స్ లాగానే ఈవెన్ షాలెం ఇజ్రాయెల్ గారు అంత అనుభవం ఉండి కూడా ఆయన కూడా చాలా సంగతులు అవునండి ఇది నాకు తెలియదే ఇది ఇప్పుడు నేర్చుకుంటాను ఫస్ట్ టైం ఇది నాకు అంటూ ఆయన రాసిన పాటల గురించే అలాగా చెప్పడం అది మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది ఈ రీతిగా ఈ వర్క్షాప్ అంతా చాలా చాలా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా జరిగింది అయితే రాను రాను ఈ కరోనా లాక్డౌన్ తీరిపోవడంతోనే ఎవరికి వాళ్ళే వాళ్ళ పనుల్లో పడిపోయి వర్క్షాప్కి రావడం తగ్గింది సన్నగిల్లింది దాంతో ఏంటి పలచబడిపోతుంది ఏం చేయాలి మానేద్దామా ఆపేద్దామా అనే ఆలోచన సాగింది కొన్ని రోజులు అయితే ఆరుగురు జస్ట్ ఆరుగురితో క్లాసు కూడా కండక్ట్ చేసాం కొన్ని రోజులు అది కొంచెం ఇబ్బందికరమైంది ఇక మానేద్దాం అంటే మానేద్దాం అనుకున్నాం ఆ టైంలో ఇక కరోనా లాక్డౌన్ ఓపెన్ అయిపోయిందన్న కారణం చేత మానిపెట్టి ఆపేసాము ఆపిన తర్వాత మరలా ఒకసారి ఇంకొక సెషన్ జరిగింది ఆ సెషన్ జరిగిన తర్వాత ఇక సండే స్కూల్ పాటలు రాసే విధానానికి సంబంధించింది ఇంకా జరపలేదు అదొకటి పెండింగ్ ఉండింది ఈ లోపల మొత్తం ఆగిపోయింది అయితే ఇది ఆగిపోలేదు వర్క్షాప్ అయితే ఆగిందేమో కానీ కార్యం మాత్రం ఆగిపోలేదు పాటలు రాసి వాళ్ళు రాస్తూనే ఉన్నారు ఆ పాటలు రికార్డింగ్ చేయించే కార్యక్రమం జరుగుతూనే ఉంది షాలెం ఇజ్రాయెల్ గారు ఆ పాటల్ని ఎట్టి పరిస్థితుల్లో చేయించాలి అనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నారు ఆ రీతిగా మొత్తం పాటలన్నీ కూడా సిద్ధమయ్యాయి ఇప్పుడు ఆ పాటల్లో ఒక నాలుగు పాటలు ఈరోజు విడుదల కాబోతున్నాయి మనందరి సమక్షంలో దేవుని మహిమ కొరకు ఈ పాటలు ఘనంగా ప్రజల్లోకి వెళ్ళాలి మరి మనం వాటిని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం ఈ సమయం ఇచ్చిన పాస్ గారికి నా వందనాలు చెల్లిస్తూ ఓవర్ టు షాలెం ఇజ్రాయెల్ గారు ఓకే చాలా సంతోషం అండి ఒక పని చేద్దాం ఒక పాట ముందు ప్లే చేసిన తర్వాత మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అండి అలా చేద్దాం ఓకే సార్ అందరూ ప్రైజ్ లేదు సార్ కొంచెం మైక్ ఆఫ్ చేసుకోండి ముందుగా నేరాల నెలవైన అమృతరాజు గారి పాట స్టార్ట్ చేస్తాను వీడియో డిస్ప్లే అవ్వట్లేదండి ఒక నిమిషం అండి వీడియో డిస్ప్లే కావడం లేదు ఓకే ఇప్పుడు వచ్చిందండి వీడియో ఓకే అండి ఆ
నేరాల నెలవైన నేలపై వారాల బ్రతికే ఈలపై చేరాలి ఇక యేసు కడకు కోరాలి రక్షణ నీ ఆత్మకు చేరాలి ఇక యేసు కడకు కోరాలి రక్షణ నీ ఆత్మకు కోరాలి రక్షణ నీ ఆత్మకు నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకే ఈలపై నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై చెడుకు చెరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు చెడుకు చేరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు ఒప్పుకో పాపాలు చెప్పుకో కష్టాలు ఒప్పుకో పాపాలు చెప్పుకో కష్టాలు తిప్పుకో నీ మనసు మొప్పుకో ప్రభువైపు తిప్పుకో నీ మనసు మొప్పుకో ప్రభువైపు నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకే ఈలపై నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై చేర్చుకుందువా ప్రభుని తండ్రిగా నేర్చుకును నీవు జీవవాక్యము చేర్చుకుందువా ప్రభుని తండ్రిగా నేర్చుకును నీవు జీవవాక్యము మార్చుకోని స్థితిని పోచుకో శోధనలు మార్చుకోని స్థితిని పోచుకో శోధనలు తీర్చుకోని ఆశ తెచ్చుకోని వెనలు తీర్చుకోని ఆశ తెచ్చుకోని వెనలు నేరాల నెలవైన నేలపై వారాల బ్రతికే ఈలపై చేరాలి ఇక యేసు కడకు కోరాలి రక్షణ నీ ఆత్మకు చేరాలి ఇక యేసు కడకు కోరాలి రక్షణ నీ ఆత్మకు కోరాలి రక్షణ నీ ఆత్మకు నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై ఓకే ముందుగా అమృతరాజ్ గారు చిన్న సాక్ష్యం చెప్పాలని కోరుతున్నారు. అమృతరాజ్ గారు, మరి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో అందరూ మీకోసం ప్రేయర్ చేస్తున్నారు, చేశారు, ఇప్పుడు కొద్దిసేపు మీకోసం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మీ సాక్ష్యం చెప్పండి సార్, ఈ పాట రాసే విషయంలో. అన్మ్యూట్ చేసుకోండి, శబ్దం. ఎస్, మాట్లాడండి సార్. ఈ పాట రాయడంలో నా హృదయ స్పందన చెప్పమని అడుగుతున్నారు కదండి అయ్యగారు.
అవునండి, అవును అవునండి. ఈ పాట రాయడంలో నా హృదయ స్పందన ఏమిటంటే, నా జీవితంలో నేను బాల్యం నుంచి కూడా వయసు వచ్చిన తర్వాత చేసినటువంటి పాపాలన్నిటినీ ఒకసారి నా మనసులో నాకు ఒత్తిడి రావడం, వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని సేవలో నేను పాలు పంచుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకుంటూ వచ్చానండి అయ్య గారు. అయితే నేను చాలా శ్రమలు పడ్డాను. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడే కొడుకుని. అయితే చదువు విషయంలో నన్ను గారవంగా పెంచడం వల్ల మా అమ్మ నాన్నను చదువులో నేను 12వ తరగతి వరకు చదివాను. ఆ చదువులో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడిని. ఎక్కువ మామూలుగా ఏదో పాస్ మార్క్ వస్తే చాలులే అన్న దృష్టి ఉండేదండి ఆ ఆ సమయంలో. 1964 అండి అది నా 12వ క్లాసు. అయితే ఆ తర్వాత నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత లోకం అంటే ఏమిటి, దీనిలో మనం జీవించాలంటే ఎన్ని అర్హతలు కావాలి అన్నది నాకు అనుభవంలోకి వచ్చిందండి. అయితే ఏదైనా కూడా జీవితంలో సమాజంలో ఎటువంటి మనిషికి గౌరవం ఉంటుందంటే, వాడు స్వయంగా సంపాదించుకునేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, ఒక ఉద్యోగరీత్యా ఉద్యోగం అది లేకపోతే వాళ్ళు సమాజంలో విద్య లేని వాళ్ళని ఎంత బలహీనంగా చూస్తారో అన్నది కూడా నాకు సమాజం ద్వారా నాకు తెలిసిందండి. అయితే తర్వాత భగవంతుడు కృప చూపించి నా జీవితంలో నన్ను చేయూత అందించి ఆయన ఆశ్చర్యకార్యాలు నా పట్ల చేశాడు. ఆ అనుభవాన్ని నేను పొందుకున్నాను. ఆయన మీ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు అనేసి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియచెప్పాడు. ఇవన్నీ కూడా నా హృదయానికి హత్తుకున్నాయి. అయితే ఇప్పుడు ఏమిటంటే, అవన్నీ కూడా ఒకసారి నా మైండ్లోకి రికలెక్ట్ అయ్యి నాకు రెపెంటెన్స్ తీసుకొచ్చి జీవితంలో ఎలాగుంటే మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో ఎదిగితే మనకి శాంతి సమాధానం దొరుకుతుంది అనేటువంటి సత్యాన్ని నేను గ్రహించి దాన్ని మాటల్లో పెట్టి ఈ పాట రాశాను సార్. నాకు ఈ ఇందులో పాట రాయడంలో పదాలు అవి కూడా మన అయ్యగారు శాలేం గారు కొంత ఇది ఇచ్చారు. అదే కాకుండా రాజేష్ గారు, తాతపూడి రాజేష్ గారు అందులో ఉన్నటువంటి మెలుకులు అన్నీ కూడా నాకు చెప్పడంతోను ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, ఉద్వేగం నాలో నా మనసులో మెదిలింది. ఆ విధంగా నేను ఈ పాట రాయడానికి అవకాశం దొరికింది. అయితే నాకు ఉత్సాహం అనేది ఈనాడు కూడా, ఇప్పుడు 74 ఏళ్ళు పూర్తయ్యి 75లోకి వచ్చింది సార్ నా వయసు. అయినప్పటికీ నాకు లెర్నింగ్ ఈజ్ ఎ పర్సనల్ థింగ్, నో వన్ ఎల్స్ కెన్ లెర్న్ ఫర్ యూ అన్నటువంటి ఆ ప్రబోధాన్ని నేను ఏనాడు కూడా మర్చిపోలేదండి. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి. ఇక ఇహలోక సంబంధమైనటువంటి ఇవి ఎప్పుడూ సాతానుడు అనుక్షణం మనని పడకూడడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అనేక రూపాలు ఇవన్నీ కూడా మీరు దేవుని వాక్యాలు, దేవుని ద్వారా మీరు పొందినటువంటి అనుభవాల్లో మీకు కూడా ఇది కొత్త ఏం కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు, ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా దేవుని నామన్న వందనాలు చెల్లించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. మరి ఆశీర్వాదం గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట మన అమృతరాజ్ గారికి. ఆశీర్వాదం గారు కొన్ని మాటలు చెప్తారు ఈ పాట విషయంలో.
అందరికి వందనాలు. మరి అమృతరాజు, నేను ఒకే కంపెనీలో జాబ్ చేశాను, సైడ్ సైడే ఇద్దరం బాగా మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. ఇల్లు కూడా మాకు దగ్గరే, రోజు ఒకసారి ఇద్దరిని చూడుకు ఒకళ్ళొకరు చూడుకోకపోతే ఉండలేము. ఈ లిరిక్ రైటింగ్కి వచ్చిన తర్వాత మరి తాతపూడి రాజేష్ గారు చెప్పినటువంటి ఆ మాటలని ఇద్దరం కూర్చొని అన్ని ప్రాసల ఎత్తులు అన్నీ చూసుకునే వాళ్ళం ఇద్దరం. ఈ పాట రాసినాక అమృతరాజు ఆ పాట రాసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత అది ఇంత చక్కగా వస్తుందని నేను అనుకోలేదు. పాట పాడిన అతను కూడా చాలా చక్కగా పాడాడు. మరి అందులో ఉన్న ప్రతి అర్థం కూడా చాలా మంచి అర్థాన్ని ఇచ్చే పాటగా ఏది చేసినా మేమిద్దరమే కలిసి అన్నీ చేస్తుంటాం. ఒక ఏదైనా పాడాలన్నా మా చర్చిలో చర్చి కూడా ఒకటే చర్చి, ఇద్దరం పాటలు పాడుతుంటాం. కానీ ఇంతకుముందు పాటలు పాడేవాళ్ళం కానీ దాని విషయాల్లో ఎత్తి ప్రాసలు కానీ లేకపోతే ఇవన్నీ మాకు తెలిసేది కాదు. లిరిక్ రైటింగ్ తర్వాత మహర్షి గారి సంగీతంలో కొన్ని మెలకువలు అయిన నేర్పిన తర్వాత మేము సంఘంలో కూడా ఎక్కువగా బాగా పాటలు పాడుతూ ఏదన్నా కార్యక్రమం ఉంటే మేమిద్దరమే పాడుతుంటాం. మరి 400 రోజులు సంగీ పాడితే అమృతరాజు గారు ఎక్కువ ముందు పాడేవాడు పాటలన్నీ. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని వందనాలు. మరి ఆ పాట అనేకులకు వెళ్ళి అందరూ దర్శించాలని కోరుచున్నా దేవుడి మాటలకి. ఓకే, థ్యాంక్ యూ ఆశీర్వాదం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో రాజేష్ గారు, మనం మీరే ఒక్కొక్కరికి చెప్పండి సార్. లిరిక్ రైటర్స్ వర్క్షాప్ ఈరోజు ప్రారంభించినటువంటి పాస్టర్ షాలేం ఇజ్రాయల్ గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మరి నా ప్రియమైనటువంటి సోదరులు రాజేష్ తాత్పుడి గారు, అలాగే ఎండ్లూరి ప్రభాకర్ గారు, మిగిలినటువంటి లిరిక్ రైటర్స్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈరోజు ఈ ప్రోగ్రాం నేను మిస్ అయ్యేవాడిని, కానీ తప్పకుండా పాల్గొవాలని విజయవాడలో ఉన్నాను. నేను మధ్యాహ్నం బహుశా 1 గంట 2 గంటలు అప్పుడు అనుకుంటే చూశాను ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నది. దీనిలో ఖచ్చితంగా పాల్గొవాలని వచ్చినందుకు సంతోషపడుతున్నాను. అది పాల్గొన్నందుకు సంతోషపడుతున్నాను. ఓ మంచి కార్యక్రమంలో ముఖ్యంగా అమృతరాజు గారు రాసినటువంటి ఈ పాట నేరాల నెలవైన నేలపై అనేటువంటి పాట, అమృతరాజు గారు దూరంగా ఉన్నారు లేకపోతే నేను ఆయన హగ్ చేసుకుని అభినందించాను. చాలా బాగా రాసినటువంటి పాట. మరి అమృతరాజు గారు లిరిక్ రైటర్స్ వర్క్షాప్కి వచ్చిన తర్వాత సలహాలను బట్టి రాసామంటున్నారు, కానీ ఒక అనుభవం ఉన్నటువంటి కవి రాసినటువంటి ఓ మంచి పాటగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఈ నేరాల నెలవైన నేలపై అనేటువంటిది ఒకటి, భారాల బ్రతుకు అనేటువంటి మాట. అంతేకాకుండా ఈ పాటలో ఉపయోగించినటువంటి రైమింగ్ వర్డ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి. అలాగే అంత్యప్రాసలు కూడా చక్కగా వచ్చేటట్టు ఉపయోగించారు ఆయన. అవి చేరువై దూరమై, పాపాలు కష్టాలు తిప్పుకో మప్పుకో, మార్చుకో ఓర్చుకో, తీర్చుకో పేర్చుకో, ఇలాంటి సరళమైనటువంటి పదాలతో భావయుక్తంగా వ్రాసినటువంటి పాటని ఆ రచయితని తప్పకుండా మనస్ఫూర్తిగా మనం అందరం అభినందించాలి. చాలామంది చాలా పాటలు రాశారు. మరి ఈయన లిరిక్ రైటర్స్ వర్క్షాప్లో వాట్సాప్ గ్రూప్లో ఈ పాట ఎప్పుడు పెట్టలేదు అనుకుంటున్నాను నేను. పాస్టర్ గారికి పంపించి ఉండారు.
బహుశా పెట్టుండే నేను చూసి ఉండకపోవచ్చు. ఏమైనప్పటికీ ఒక మంచి రచన, అలాగే దానికి సంగీతం సమకూర్చినటువంటి వారు కూడా చక్కగా ట్యూన్ చేశారు, అలాగే దానికి సంగీతం పాడినటువంటి గాయకుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఈ వీడియో చేసినటువంటి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. శాలెంపాస్ గారి కుమారుడు దర్శన్, దర్శన్ దర్శన్ బాబుకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అమృతరాజు గారు మరిన్ని అద్భుతమైనటువంటి పాటలు రాయాలని, అవన్నీ దేవుని మహిమార్థమే, దేవునికే ఘనత మహిమ కలిగేటట్టుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ వారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్ గారికి అలాగే తమ్ముడు రాజేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఎండ్లూరి ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా ఈ పాట గురించిన రివ్యూ చెప్తారు. సార్ అన్మ్యూట్ చేసుకోవాలండి, అన్మ్యూట్ చేసుకోవాలి ప్రభాకర్ గారు. సార్ ఏమనుకోవద్దు, నేను పాట ఒక లైన్ ఉన్నట్టుగా ఉన్నాను. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అందరికి వినపడుతుందండి? వినిపిస్తుంది. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నేను లైన్ లోకి వచ్చేసరికి పల్లవి ఆఖరి లైన్ ముగించబడతా ఉంది. అదేదో నేరాలకు నెలవైన భూమి అనే పదం అది ముగిస్తూ ఉండగా నేను లోపల ఎంటర్ అయ్యాను. అయితే ప్రభాకర్ ఒక పని చేయండి, అందరికి మీరు జస్ట్ గ్రీటింగ్స్ లాగా మాట్లాడండి. అదే అదే, నెక్స్ట్ పాట ఇంకా ఉన్నాయండి? పాటలు ఉన్నాయండి, ఇంకా మూడు ఉన్నాయండి. ఓకే, తప్పకుండా. అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు ఆయన జీవితాన్ని అమృతరాజు గారు కదా, అమృతరాజు గారు కదా, అమృతరాజు గారు జీవితాన్ని శాంతం అనుభవించి, అంటే శాంతం అంటే భౌతిక జీవితంలో మానసిక కోణాన్ని గురించి మాట్లాడుతున్నా. మానసిక కోణంలో ఎంతవరకు ఒక మనిషి ఈ సమాజాన్ని రిసీవ్ చేసుకోగలడో, లేకపోతే తన అనుభవించగలడో మానసికంగా, ఒక వ్యక్తి సమాజాన్ని మానసికంగా అనుభవించినప్పుడు కలిగేటటువంటి అనుభూతులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనుషులు కలిసినప్పుడు, తనకు కావలసినటువంటి మనుషులు కలిసినప్పుడు తనకు తెలియకుండా దుఃఖం తనకు వస్తుంది, అదొక అనుభూతి. అంటే మానసికంగా జీవితాన్ని ఒక వ్యక్తి శాంతం అనుభవించినప్పుడు. రెండో అనుభూతి ఏంటంటే అద్భుతమైనటువంటి కవిత్వం రాయగలుగుతాడు. అది ఆ కవిత్వం యొక్క రూపము పాట లేకపోతే పద్యమా లేకపోతే గద్యమా అనేది అది పక్కన పెడితే మొత్తానికి ఒక మంచి కవిత్వం రాయగలుగుతారు. కాబట్టి అమృతరాజు గారు జీవితం యొక్క భావాలన్నింటినీ కూడా చక్కగా అనుభవించి, అనుభవం కూడా ఎత్తుపల్లాల రూపంలో అనుభవించినటువంటి అనుభవం. ఇప్పుడు మనిషికి రిపెంటెన్స్ రెండు రూపాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అది మనం అనుభవించాలా. అందరం ఇంచుమించు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 50లు దాటినటువంటి వాళ్ళం కాబట్టి మీకు ఒక మాట నేను గుర్తు చేయాలి. మనం యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పాపం విషయమై మనం చాలా తీవ్ర స్థాయిలో పశ్చాత్తాపడతాం. మనందరికి తెలుసు ఆ అనుభవం. మనం ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్నప్పుడు పాపం విషయంలో చాలా తీవ్ర స్థాయిలో పశ్చాత్తాపడతాం. రెండవ పశ్చాత్తాప విపం కలుగుతుందంటే నేను ఖచ్చితంగా ఇక మరణానుభవానికి వెళ్ళిపోతాను, లేకపోతే ఈ జీవితం నేను ఇంకా ముగిస్తాను ఏదో ఒక రోజున అనేటువంటి అనుభవం ఏదో ఒక రోజున కలుగుతుంది. 60 సంవత్సరాలు దాటాకో, 70 దాటాకో, 50 దాటాక మనకు తెలియదు, అది ఒక్కొక్కరికి ఒక అనుభూతి. అంటే జీవితం యొక్క అనుభవం మొత్తం అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కలిగే రిపెంటెన్స్ అద్భుతమైన రిపెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా,
ఆ యంగ్ స్టేజ్ లో ఆ యవన దశలు చేసిన పాపాలు లేదా జీవితం అంతా నేను కలెక్ట్ చేసుకున్నప్పుడు నా కలిగినటువంటి అనుభూతులు అన్నిటిని నేను అక్షర రూపంలో రాశాను అని అన్నారు. ఎగ్జాక్ట్లీ అద్భుతమైనటువంటి అనుభవం. పాట ఏదో రాయ పాడటానికి చూడటానికి చాలా బాగుంది, కానీ దానికంటే ముందుగా ఆ వ్యక్తి యొక్క అమృతరాజు గారి యొక్క అనుభూతి చాలా శ్రేష్టమైనటువంటి అనుభూతి. కాబట్టి నేను పెద్దవారికి రెండు చేతులు ఎత్తే నమస్కారం తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా వృద్ధాప్యంలో మిండైనటువంటి ఆరోగ్యం ఆశీర్వాదం అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమృతరాజు గారు అనుభవాల్ని అక్షరాల్లో పెట్టారన్నారు మీరు. ఇప్పుడు ఆయన వీడియో వంక చూస్తే అక్షరాలే కాదు కన్నీటి ధారలుగా బయటికి వెళ్ళగలుగుతున్నారు. ఆయన ఎమోషన్ అవుతున్నారు, ఆయన ఎమోషన్ అవుతున్నారు. రియల్లీ వండర్ఫుల్ అండి. అది మీరే చూడండి ఎవరెవరు మాట్లాడాలో. అయితే ఇక విశ్వనాథ మాస్టర్ గారు కరుణించినావు అనే మాట పాట వేస్తా అండి. విశ్వనాథ మాస్టర్ గారు ఉన్నారా లైన్ లో? విశ్వనాథ్ మాస్టర్ ఉన్నారండి. జీ విశ్వనాథ్ గారు, మీరు ఒక రెండు మాటలు సాక్షి చెప్పండి. చేస్తున్నాను. ముందు వీడియో ఆన్ చేయండి అసలు మాస్టర్ గారు. మాస్టర్ గారు వీడియో ఆన్ చేయండి. సరే అందరికి సాంగ్ వేస్తానండి. అవునండి. ఓకే ఒక నిమిషం అండి. ఇంకో పాట ఎవరిదండి? మన స్టీల్ ప్రకాష్ గారు అండి. మేరీ ప్రకాష్ గారా సార్? ఆవిడ హస్బెండ్. ప్రైజ్ లాడ్ సార్. ప్రకాష్ గారు మీ సాక్ష్యం చెప్పండి సార్. స్టీల్ ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరికి దేవుని ఉన్నామో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి అమృతరాజు గారు రాసినంత ప్రాసన అది నేను చేయలేకపోయాను, కానీ ఇది ఒకసారి దేవుడు ఎంత గొప్పవాడు కానీ ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు. నేనెంత మంటి పురుగు లాంటి వాడిని అని నాకు అనిపించినప్పుడు ఈ పాట రాయటం జరిగిందయ్యా. సార్ స్టీల్ ప్రకాష్ గారు అయిపోయిందా? అంతేనా? అయ్యా ఓకే అయిపోయిందయ్యా. ఓకే అయితే మాస్టర్ విశ్వాంత మాస్టర్ కొంచెం మీరు లైన్ లో ఉండండి, పిలిచిన వెంటనే రావడానికి ట్రై చేయండి. ఓకే ఇప్పుడు మహోన్నతుల అనే పాట మనం ప్లే చేయబోతున్నాం. అందరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. Thank you.
చాలా సంతోషం అండి. చాలా సంతోషం. స్టీల్ ప్రకాష్ గారి ద్వారాగా
మరింత చక్కటి పాట పాడించారు. నేను శ్యామ పాస్ట్ గారిని ఒక మాట అనాల్సి వస్తుంది. నేను దివిరి ఇసుమున తైలము తీయవచ్చు అన్నట్టు వారు మేమంతా ఇసుకలమైన వాళ్ళ నుంచి కూడా మీరు చక్కగా మంచి ఆయిల్ తీశారంటే సంతోషమే. ఆఖరికి మరి పనికిరాని వాడిని నా చేత కూడా మీరు ఒక పాట పాడించారు. కానీ శ్రీను ప్రకాష్ గారు పాడిన ఈ పాట ఎంతో కమ్మగా ఉంది, బాగుంది. పాడిన వారు కూడా బాగా పాడారు, లిరిక్ చాలా బాగుంది, చాలా సంతోషం. ఇప్పుడు ఈ మాకేమైనా మాకేమైనా వీరతాడులు వేయాలంటే మాకు కాదండి వీరతాడు వేయాల్సింది, మరి శాలం పాస్టర్ గారికి వేయాలి ముందు. అంచేత మీరు మమ్మల్ని మరి ఒక రా మనుషుల్ని మీరు మరి బయటకు లాగి మా చేత కూడా మీరు చక్కటి పాటలు పాడే పాడించగలిగారు కాబట్టి మరి చాలా సంతోషం. అయితే మాలో ఉన్న దేవుని మీరు అట్లా బయటికి తీసుకొచ్చారు. శ్రీల ప్రకాష్ గారు చాలా బాగా పాడారు, నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయనకి నా అభివందనాలు తెలియజేస్తున్నాను. రాశారండి పాట రాశారు. అదే అదే భార్య రాశారు. ఆ భార్యకే చెప్పేది అండి, ఎందుకంటే లిరిక్ ఆనే కదా రాసింది. అందుకోసం వారికి వారి మిసెస్ కి వారి కుటుంబానికి నేను గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రరావు గారు, చంద్రరావు గారు. అయితే నా స్నేహితులు భాస్కర్ రెవరెంట్ టీ భాస్కర్ ఉన్నారు, ఆయన చంద్రరావు గారు అని ఉన్నారండి. చంద్రగారు వందనాలండి. చంద్రరావు గారు మా జీవజాల రేడియో మినిస్ట్రీ ట్రస్టీ గా ఉన్నారు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అందరికి వందనాలండి. ముందుగా ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంత స్తుతిస్తున్నాను, అలాగే ఈ యొక్క సహవాసాన్ని బట్టి కూడా నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కరోనా ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇలాగే దేవుడు ఇచ్చిన సాంకేతిక సహోదరులందరూ కూడా చక్కని పాటలు రాశారు. ఇప్పటికి రెండు ఇద్దరు గురించి నేను విన్నాను. బ్రదర్ అమృతరావు గారు చక్కని ఆయన జీవితానుభవం నుంచి వచ్చిన పాట చాలా బాగున్నది. అలాగే కాంప్లిమెంట్స్ కూడా బ్రదర్ చక్కగా మాట్లాడారు. అలాగే స్టీల్ ప్రకాష్ గారు మహో మహోన్నతుడు అనే పాట కూడా చాలా ఇదేంటంటే స్తుతించే పాట, స్తుతి పాట కింద చక్కగా ఉన్నది. ఇంకా నేను ఎంతో చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి సహవాసం బ్రదర్స్ నాకు ఉండటం వల్ల. ఇదంతా కూడా శాలెం ఇజ్రాయల్ గారి యొక్క సహవాసంలో ఉన్నప్పుడు అది నిజంగా దేవుని ఎంత దేవుడు కొలిచిచ్చాడో ఆ ఆత్మ యొక్క అభిషేకం కానీ ఆ శక్తి కానీ ఆ యొక్క నాలెడ్జ్ అది అందరికి పంచుతూ ఉంటారు ఆయన. ఆయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పనిముట్టు వారు దేనికి ఉపయోగపడుతుందో ఆ పనిముట్టు దానికి ఉపయోగపడేలాగా ఆయన ద్వారా ఆయన సహవాసం ద్వారా వాళ్ళ మేలుకొలుపు ఉంటుంది, అలాగే దేవునికి మహిమకరంగా పరిచయం జరుగుతుంది. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. టీం అంతటినీ కూడా ఇంకా ముందు కూడా ఉన్న పాఠం కూడా నేను చేయగలుగుతున్నాను. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడికి మరి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ యొక్క సహవాసాన్ని ఇంకా ముందుకు సాగించి ఇంకా అనేక మంది ద్వారా దేవుడు మహిమ పొందేలాగిన సాలెం ఇస్రాయిల్ బ్రదర్ గారి ద్వారా ఎంత పరిచర్య జరగాలో అంత పరిచర్య దేవుని నామాన్ని జరిగేలాగిన నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ అందరికి శుభాలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ ఆనంద్ గారు. ఆనంద్ గారు ప్రజలాడు సార్. పెద్దలు ఎంత చక్కగా వారి విషయం తెలియజేశారు. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పాలంటే సార్, ప్రకాశంకులు ఈ స్వర అంటే రాసిన ఈ పాట దీని వెనక నాకు మేరీ ఆంటీ కృషి ఎంతో కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా లిరిక్ వర్క్షాప్ రైటింగ్లో నెంబర్ వన్ స్టూడెంటు ఫర్ ఎవర్ మేరీ ఆంటీ. మేరీ ఆంటీ అలా ఇక ఆ లిరిక్ వర్క్షాప్ రైటింగ్ దాంట్లో మరి ఆంటీ డే టైంలో లేకపోతే ఈవినింగ్ టైంలో ఇంట్లో వంట చేశారో లేకపోతే అంకులకి అన్నీ చేసి పెట్టారో లేదో తెలియదు కానీ
పాటలు మాత్రం దేవునికి భయంకరంగా రాసి పెట్టేశారు. అందులో ఆంటీని అలా చూస్తూ చూస్తూ అంకులి పాట రాస్తారేమని నాకు అనిపిస్తుందండి. ఏదేమైనా దేవునామానికి మహంకరంగా అంకులు చక్కగా ఎంతో చక్కగా మహోన్నతుడు అనే పాటని చక్కగా రాసి స్వరపరిచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే బ్రదర్లందరికీ కూడాను, సిహెచ్ సాగర్ గారికి, అలాగే దర్శన్ బాబు వీడియో, అలాగే శ్యామ్ గారు, ఎంత చక్కగా ఈ ప్రక్రియనండి రాజేష్ గారు చెప్పినట్లుగా చాలా తక్కువ ఖర్చుతో దేవునామానికి మహింకరంగా ఎంతో చక్కగా చేయడానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న శాలేం గారికి, రాజేష్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అంకులకి నా బెస్ట్ విషెస్ సార్. అమృత పాడిందండి, అమృత పాడింది, అమృత అమృత పాడింది. ఎంతమంది అందరూ సహకరిస్తేనే ఈ కార్యం జరుగుతుంది. అయితే మూలకర్త మాత్రం స్టీల్ ప్రకాష్ గారు. క్రెడిట్ మీరు పట్టుకెళ్ళి మేరీ ప్రకాష్ గారికి ఇచ్చేసారు మొత్తం. పాప ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో చూసుకోండి ఒకసారి. మేరీ ప్రకాష్ గారు కనబడలేదు మాకు, ఉన్నారండి ఇంకో వీడియోలో ఉన్నారు. ఓకే ఓకే సార్. రైట్ సార్, ఇమ్మాన్యుయల్ గారు, డాక్టర్ ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారు, రివ్యూ చెప్తారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, కనిపిస్తుందండి? Yes, yes. Okay. Right. Thank you. This is a really wonderful time. Reverend Shalem gar naku message pettagane I really thought like I should join this meeting. Immo koncham mee phone ila addaga tippte video baaguntadi. Phone? Okay. Wonderful. Sorry. So eppudu nuncho I want I'll just join. One. Yeah, it's okay now. Thank you. కొంచెం ఆడియో తగ్గింది. ఆడియో రైట్ పెంచాలి. ఆడియో పెంచాలండి. ఇందాడు బాగానే ఉంది. ఓకే, నౌ ఇట్స్ ఓకే. అంకె పెరగాలి పెరగాలి ఇంకా పెరగాలి. ఒక ఫ్యాన్ ఆఫ్ చేస్తా. ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు. ఇట్స్ ఓకే నౌ. ఓకే, ట్రై మాట్లాడు చూద్దాం. Right. Okay. Yeah, praise the Lord. So, this program telecast avutangane, I just thought like I should make it. Mee andarni chodali, mee oka pastor elagaithe Shalem gar mimmalni protsahincharo. Nenu kuda participate cheyalani evening nunchi vet chustunnanu. But ee paata maho maho mahonata opening is so good. Prakash gar ee voice lo మేడం గారు కూడా ఎంతో ఇందాక చెప్పినట్టు బ్రదర్, సో ఇద్దరు కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని కూడా ఆ ఓపెనింగ్ ఇస్ సో గ్రాండ్. ఐ థింక్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు ది ఓపెనింగ్. మహో మహో మహోన్నతుడు అనేది అంటే పిల్లల దగ్గర నుంచి, యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంత చక్కగానో దీన్ని పాడుకోవచ్చు. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. మూడో చరణం నాకు బాగా నచ్చిన, అంటే ఫస్ట్ అంతా మీరు ఎర్ర సముద్రం అని చెప్పారు, దట్స్ గుడ్, సూర్య నా పేరు, చంద్రుడు నా పేరు. బట్ నన్ను బాగా ఆకట్టుకున్న చరణం ఏంటంటే మూడో చరణం లాస్ట్. ఎలాగ మనం యేసు ప్రభువారిని మనం పశ్చాత్తాపం పొందాలి, ఎలా మనల్ని విడిపించాడు, ఆ సిలువలో ఆ క్లిప్పింగ్స్, దర్శన్ బాబు చక్కగా క్లిప్పింగ్స్ చూపించాడు. ఐ థింక్ దిస్ ఈస్ సో వండర్ఫుల్. మీరు ఆ ప్రోగ్రెషన్ అనేది మూడో చరణంలోకి బాగా తీసుకొచ్చారు. ఐ థింక్ ద క్లైమాక్స్ ఆఫ్ ది సాంగ్ ఈస్ వెన్ యూ పుట్ దట్ థర్డ్ స్టాన్జా. మనం ఎట్లా మహో దేవుడు ఎలా మహింపరచబడతాడు మన జీవితంలో, మనం ఎలాగా రిపెంటెన్స్ అయ్యి ఎలాగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అనే విషయాన్ని బాగా చూపించారు. వండర్ఫుల్. ఇంకా మీరు ఇంకా మంచి పాటలు రాయాలని, ఇంకా చక్కగా ఉత్సాహంగా చక్కగా ఇంకా దేవునిలో మీరు మంచి మంచి పాటలు శాలం గారి ప్రోత్సాహంతో బాగా చేయాలని అభినందిస్తూ, సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్, శాలం గారు, మరి శ్యామ్ అన్నయ్య, అలాగే ప్రకాష్, లిరిక్స్ వర్క్షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా చక్కగా పాటలు చేయాలని నేను కోరుతూ, ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. భాస్కర్ మీరు ఇందాక ఎవరో పేరు చెప్పారండి, తను వెళ్ళిపోయారండి భాస్కర్ గారు, రెవరెంట్ భాస్కర్ అనేసి జాయిన్ అయ్యారు కానీ వెళ్ళిపోయారు, నా ఫ్రెండ్ అనమాట. ఓకే ఓకే ఇంకొక ఇంకొక రివ్యూ విందామండి, అది అయిన తర్వాత మనం మరో పాట విందాం. ఓకే అండి. మన మధ్యలో జోయల్ మ్యాచెస్ చాలా లేదు, మ్యాచెస్ జోయల్ మ్యాచెస్ చూసి జోయల్ మ్యాచెస్ నీ రివ్యూ చెప్పినాయినా. ప్రైజ్ ది లార్డ్, ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో స్తోత్రాలు. అంకుల్ స్టార్టింగ్ లైన్స్ లోనే చక్కగా దేవుని కృపను బట్టి పాటని అమర్చారు. యెషయా గ్రంథం 57:15 మనం గమనిస్తాం ఈ సంగతి. ఆయన మహాకరుణ అయినప్పటికీ, మహోన్నతి అయినప్పటికీ, పరిశుద్ధుడైనప్పటికీ, నిత్య నివాసం అయినప్పటికీ, వినంగల వాళ్ళ మధ్యలో నివసించడానికి సిద్ధ మనసు కలవాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అది సడన్ గుర్తొచ్చింది నాకు పాట చూడగానే. ఇందాక అన్న చెప్పినట్టుగా మొదటి చరణం కంటే, రెండో చరణం కంటే మూడో చరణం అనేది చాలా ప్రాముఖ్యమని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. ఎందుకంటే మొదటి చరణంలో అక్కడ ఇలా చేసావు ఇక్కడ అలా చేసావు అని ఉంది, రెండో చరణంలో కూడా అక్కడ అలా చేసావు ఇక్కడ ఇలా చేసావు అని ఉంది, మూడో చరణంలో నాలో చేసావు అని ఉంది. కాబట్టి వాళ్ళలోనే కాదు నాలో కూడా చేసావు ఈ కార్యాన్ని అనే దాన్ని అమర్చడం మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ప్రతి బిలీవర్కి ఉన్నటువంటి ప్రివిలేజ్, దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ పాటని అందించడంలో ప్రభు ఎన్నో ప్రయాసాల గుండా తీసుకెళ్లారని నమ్ముతున్నాను. ఎందుకంటే అందరు చెప్తున్నట్టుగా నేను కూడా చెప్పాల్సి వస్తుంది మా ప్రియమైన మేరీ ఆంటీ గారి గురించి. ఎంతో ప్రయాసపడ్డారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా, పాటలే పాటలు పాటలే పాటలు ఎంతసేపు అవే చెప్తూ ఉండేవారు. కాబట్టి ప్రభు ఆంటీ గారి యొక్క ప్రార్థన విన్నాడు. ఇంత మాత్రం కాకుండా ఆంటీ ఒకసారి టెస్టిమోనీలో చెప్పారు నాతో వ్యక్తిగతంగా, నా భర్త మారు మనసు పొందాలి, రక్షణ భూమి పొందాలి, నేను ఎంతో ప్రయాసపడ్డాను పోరాడాను అని. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 అనుసరించి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అని రాయబడింది. కాబట్టి ఆంటీ యొక్క ప్రయాసం వ్యర్థం కాలేదు, అలాగే అంకుల్ కూడా తన యొక్క ప్రయాసం ఈ పాట ద్వారా వ్యర్థం కాకుండా నిలవరమైన స్థిరమైన పట్టణం కొరకు పోరాడారని నమ్ముతూ వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి అంకుల్కి నా యొక్క కంగ్రాచులేషన్స్ వందనాలు తెలియజేసుకుంటాను. ప్రైజ్ లా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట గురించి ఇంకా చాలా మంది రివ్యూ చెప్పడానికి ఉంది, కానీ మనం సమయాన్ని చూసుకుందాం. ఒకవేళ ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే మన గ్రూప్లో చెప్పొచ్చు, మీ యొక్క ఆడియో రూపంలో మీ రివ్యూస్ చెప్పొచ్చు. ఎందుకంటే పాట గురించి, అమృతరాజు గారి పాట గురించి నాకు చెప్పాలని చాలా ఆతృతగా ఉంది, అలాగే స్టీల్ ప్రకాష్ గారి పాట గురించి చెప్పాలని ఆతృతగా ఉంది. నన్ను నేను నిభాయించుకుంటున్నాను ఎందుకంటే టైం గురించి. నేనైతే మాత్రం గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మాత్రం తప్పనిసరిగా చెప్తాను. శాలిం బాస్ గారు మరో పాట మరొక పాట మనం విశ్వనాథం మాస్టర్ది. విశ్వనాథం మాస్టర్ చిన్న మీరు వీడియో ఆన్ చేసుకొని చిన్న సాక్ష్యం చెప్పండి సార్. మాస్టర్ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ లో కలవడం జరిగింది. నిజంగా లిరిక్ రైటింగ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. నేను పాట రాయగలనా నాకంత అనుభవం లేదు, ఎందుకంటే ఎందు కుటుంబం నుంచి రక్షించబడి చాలా శ్రమలు అనుభవించి బయటకు వచ్చిన వాడును. నేను పాట రాయలేను, బాగా వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళు రాస్తారు అనుకునేవాడిని నేను. అన్నయ్య ప్రోత్సహించారు, రాజేష్ తాతపుడు గారు కూడా ఆ మీటింగ్లో ప్రోత్సహించినప్పుడు రాయాలని అనిపించింది. తర్వాత నోట్స్లో రాసుకోమన్నారు, నేను పాట రాస్తాను అని విశ్వాసంతో నేను ఎలా రక్షించబడ్డాను, దేవుడు నన్ను ఎలా రక్షించాడు అనే విషయాలు ఆ పాటలో కొద్దిగా క్రోడీకరించి రాయడం జరిగింది. దానిలో శాలేమన్నయ్య తర్వాత రాజేష్ తాతపోడు గారు కూడా దాన్ని తుది మెరుగులు కూడా చేయడం జరిగి సాంగ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు.
నేను కూడా పాట రాయగలను అని ఒక ధైర్యం వచ్చి రాయడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రార్థనలు బట్టి ఆ పాటను రాశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. మరి పాట నేను డిస్ప్లే చేస్తాను. వందనాలండి. స్వామి చాలా కృతజ్ఞతలు.
ఈ పాట విన్నప్పుడు నాకు విశ్వనాథం మాస్టర్ గారి సాక్ష్యం విన్నాను నేను. ఆ సాక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా పాట రూపంలో ఆయన రాశారు. ఆ వీడియోలో నేను అది చూస్తున్నప్పుడు నాకు ఆయనే కనిపించారు. ఆ వీడియోలో వేరే మనుషుల్ని పెట్టి చూపించిన నాకు ఆయన పరిస్థితి నాకు కనిపించింది. అంత చక్కగా పాటని చాలా హృదయంలో నుంచి ఆ వేదన అంతా కూడా ఆ పాటలో కనిపించిందండి. చాలా చక్కగా రాశారు బ్రదరు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మనందరినీ రాజేష్ గారు, మరి ఎండూరి ప్రభాకర్ గారు మనకి ఏ విధంగా రాయాలి ఏంటి అన్ని నేర్పించారు. ఆ నేర్పించిన దాన్ని మీరు చక్కగా పొందిగ్గా ప్రాస కూడా వాడుతూ అన్ని పదాలు చక్కగా సమకూర్చారండి. చాలా బాగుంది, చక్కగా రాశారు. ఇంకెన్నో పాటలు ఈ విధంగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సమయంలో ఆనంద్ బాబును కూడా నేను అభినందిస్తున్నాను. చాలా చక్కగా పాడావయ్యా, ఎన్నో పాటలు పాడావు. నీ పాటలు విన్నాను, మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లోనే పాడావు. దేవుడు వచ్చి తలాంత ఇచ్చాడు. దేవుడు నిన్ను, కుటుంబాన్ని, బిడ్డల్ని ఆశీర్వదించాలని, పిల్లలు కూడా చక్కగా పాడుతున్నారు, ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రతిని నేను ఇంకా అభినందిస్తున్నాను. ఇప్పటికి చూసిన పాటలు మూడింటి కూడా ఆ మాటకి తగ్గట్టుగా పిక్చర్ ని చూపిస్తున్నారు. అంత గొప్ప తలాంత దేవుడు ఇచ్చాడు తనకి. ఈ పాటలో ప్రతిదీ మన కంటికి చూపించాడు. అది ఇప్పుడు బ్రదర్ సాక్ష్యం ఒకవేళ ఎవరైనా విని ఉండకపోయినా ఆ పాట చూస్తున్నప్పుడు అది ఆ పిక్చర్ రూపంలో కనిపిస్తుంటే కళ్ళని ఆగలేదు నాకు. అంత మనసు ద్రవించింది. చక్కగా రాసావు, చూపించావు నాయన, దేవుడు నిన్ను దీవించుగా. మేము ఈ విధంగా పాటలు రాసి ఇలాగా వీడియోలో పెట్టి ఇలాగా ఈ స్థితికి వచ్చామంటే దానికి కర్త కర్మక్రియలు దేవుడు. అయితే పాస్టర్ గారిని, రాజేష్ గారిని, మమ్మల్ని తరిమి తీయడానికి దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. దేవుని కృప, మీ సహకారం పాస్టర్ గారండి, రాజేష్ గారు, చాలా థ్యాంక్స్ అండి బ్రదరు. ఈ సమయంలో నేను అమృతరావు బ్రదర్ ని కూడా నేను అభినందిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పాస్టర్ త్రిమూర్తి గారు ఉన్నారు. సాలేం గారికి, అలాగే రాజేష్ గారికి, అందరికి బట్టి మరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. నేను చాలా కాలం రావట్లేదు. మరి ఈ రోజు చక్కగా మరి సహోదరుడు చక్కని పాట రాసి మరి ఆనంద్ గారు పాట పాడి చక్కగా ఉందండి. అది చాలా ఆధ్యాత్మికంగా ఉన్నది. అలాగే ఇంకా అనేక పాటలు పాడాలి, అనేక మందిని దేవుడి సన్నిధికి ఆకర్షించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తాళ రాజేష్ గారు, పాస్టర్ గారు, రాజేష్ గారు, అలాగే గ్రూప్ లో ఉన్నటువంటి సహోదర సహోదరులు అందరికి వందనాలు. మళ్ళా చాలా కాలం తర్వాత మళ్ళీ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ప్రారంభమైన ఒక కొత్త ఆనందం అనేది ఈరోజు అనిపించింది. మరి అమృత రాజు గారి పాట చాలా బాగుంది, అలాగే విశ్వనాథం గారు పాట వింటుంటేనా వచనం ప్రారంభం అవుతుంటే వచ్చేటువంటి పదాలను బట్టి ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, మేరీ గారు మీ సాక్ష్యం అనేది ఆ పాటలో నేను గమనించాను. అదే మాట సిస్టర్ గారు కూడా చెప్పారు. మరి దేవునికి మహిమకరంగా మీ జీవిత అనుభవాల్లో నుంచి మరి దేవుడు ఒక చక్కని పాటను రాయడానికి సహాయం చేశారు. ఇంకా ఎన్నో పాటలు మరి ప్రభు మహిమార్థమై మీరు రాయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మూడు పాటల్లో కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. మ్యూజిక్ విషయంలో కానీ, అలాగే దర్శన ఇచ్చేటువంటి ఆ వీడియోస్ కానీ, సింగింగ్ కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు చాలా చక్కగా అన్ని కూడా రూపొందించారు. మరి ఈ కార్యక్రమాల్లో మనల్ అందరినీ నడిపిస్తున్నటువంటి దైవజనులను బట్టి, అలాగే రాజేష్ తాతగూడి గారు, అలాగే ఎండ్రూరు ప్రభాకర్ గారిని బట్టి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. మరలా మనం అందరం కూడా కలుసుకొని దేవుని స్తుతించడానికి దేవుడు ఈ రోజు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి కూడా ప్రభుకు వందనాలు చెల్లించారు.
రాజేష్ గారు అదే కొంచెం నేను లేటుగా వచ్చాను, నాకు వేరే డ్యూటీ పని ఉండి నాకు ఏం పర్లేదు. బట్ నేను నెక్స్ట్ సాంగ్ మీరు రివ్యూ మాట్లాడతారు కానీ అలాగే ప్రశాంత్ శాలెం ప్రశాంత్ ఈ పాట చాలా చక్కగా ఉన్నట్టు అయితే మెయిన్ గా ఈ పాట హృదయంతో రాశారనిపించింది. అంటే దేవునితోటి కలిసి ప్రయాణం చేస్తేనే ఇటువంటి పాటలు బయటికి వస్తాయి అని చెప్పొచ్చు. తర్వాత ఇది చాలా అనుభవపూర్వకంగా రాసినటువంటి పాటగా ఉంది. అయితే ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ పాట వింటుంటే అంటే ఎప్పటి నుంచో మనం ఎప్పుడో ఇది తెలిసిన పాటే అనిపించేటువంటి ఫీలింగ్ కలిగింది. కారణం ఏంటి అంటే అది దేవునితో అది చేసినటువంటి ఎవరైతే రచయిత రాశారో విశ్వనాథ సార్ గారు దేవునితో అనుభవపూర్వకంగా రాసినటువంటి పాట ఈ పాట. కాబట్టి ఈ పాట ఫస్ట్ టైం వినగానే ఇంతగా బాగా హృదయానికి హత్తుకుంది. ఈ పాట ఇంకా సక్సెస్ అవుతుందని మరి రాసినటువంటి వారికి, మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి వారికి, మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి శాలయం రాజు అంకుల్కి, మరి రాజేష్ అంకుల్కి అందరికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఆస్ గారు మరొక పాట వెళ్దామండి. ఆశీర్వాద అంకుల్ గారు మంచి పాట రాశారు. అది కృష్ణ మ్యూజిక్ కాలేజ్లో రికార్డ్ రిలీజ్ చేసాం కానీ ఇక్కడ ఎవరికి తెలియదు కనుక ఇక్కడ చేద్దాం అనుకుంటానండి. ఓకే సార్. ఓకే అంకుల్ ఆశీర్వాదం కానీ స్పాట్లైట్ చేద్దాం ప్రస్తుతానికి. చిన్న మాటలు సాక్షి చెప్తారు అంకుల్ గారు, సాక్షి చెప్పండి. ఆశీర్వాద అంకుల్ గారు సాక్షి చెప్పండి మీ రాసిన పాట విషయం. ఈ పాట చాలా రోజులు రాసి కానీ అది నా మనసులో పెట్టుకుని రాసిందే కానీ నాకు పాటలు రాయటం తెలియదు. వర్క్ షాప్ పెట్టిన తర్వాత అందులో ఎతి ప్రాసలో చూశాను, అవి కొంచెం సెర్చ్ చేసి తర్వాత అటల్ల పదాలు ఎలా పెట్టాలని తెలియక మా ఇయంకుడు గారు పరంజ్యోతి గారు, బి పరంజ్యోతి గారు మచిలీపట్నం, ఆయనకు పంపించాను ఈ పాట. పంపించినప్పుడు ఆయన కొన్ని పదాలు అటు ఇటు పెట్టి చక్కగా దాన్ని తయారు చేసి రాగము అవన్నీ నేనే సమకూర్చాను. అది దేవుడిచ్చిన కృప అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను పాటలు రాయటం సరిగ్గా చదివే సరిగ్గా రాదు, కానీ ఆ వర్క్ షాప్లో నేర్చుకున్న తర్వాత అదంతా కొంచెం తీసి పాట రాగం ఎలాగనేది మహర్షి గారి దగ్గర రాగాలు దాన్ని బట్టి ఆ పాట పాడినప్పుడు ఆ రాగం చేసుకుంటాం. తర్వాత మరి అది ఆయన కొంచెం సెర్చ్ చేసి పంపించిన తర్వాత పాడాలని చెప్పి శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాట పాడాను. ఆ శ్యామ్ గారు సంగీతం సమకూర్చారు. మరి దాంట్లో సంగీతంలో ఒకసారి రిలీజ్ చేశాం, అది కొంతమంది అన్నారు. తర్వాత ఇప్పుడు మన వర్క్ షాప్లో రిలీజ్ చేయాలని మరి మాస్టర్ గారు చెప్పినప్పుడు సరేలని విధంగా రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపాడు. ఇంకా రెండు పాటలు రాశాను కానీ ఇంకా బయటకి అవన్నీ చేయలేదు, అవి కూడా చాలా. ఈ లిరిక్ అనేది అసలు ఎతి ప్రాసలు అనేది మొత్తం వరకు నాకు ఏం తెలియదు, ఏదో మనసులో వచ్చిన పాట రాశాను. తర్వాత సంగీతం సమకూర్చాను. దానికి మరి సంగీతం ఆయన శ్యామ్ గారు ఇచ్చారు. నేను అన్నాను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే పాట డిస్ప్లే చేస్తానండి. Ah
దేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం ఇహమందు అందరం యాత్రికులం యాత్రికులం పరదేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం సములెన్నో పలికిన యేసు
వండర్ఫుల్ సాంగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే నిజంగా మళ్ళా ఈ గ్రూప్ లో మళ్ళా పాటలు రాయడం నేర్పిస్తే అంటే మళ్ళా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రివైవ్ అయిపోయాను నేను, అసలు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. నిజంగా బైబుల్లో ప్రసంగి 11 ఓట్లు ఉంటుంది అనమాట, నీళ్ళ మీద ఆహారం ఏమి అవి మళ్ళీ తిరిగి నీకు కనబడతాయని అనమాట. ఇక్కడ నేర్పిన పాఠాలు ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయి చూస్తా ఉందన్నమాట. రియల్లీ వండర్ఫుల్ ఆశీర్వాదం గారు, మీకు కంగ్రాచులేషన్స్. చాలా బాగా రాశారు, దానికి గానం కూడా కట్టారు, చాలా బాగుంది. పాస్టర్ గారు వాళ్ళ టీం అంతా చాలా మీకు సహకరించారు. నిజంగా ఆ పాట వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చక్కగా పరదేశం అనగానే పడవలు ఫ్లైట్ చూపించడం మంచి మంచి కూడా చేశారు. బాబు కూడా చాలా బాగా చేశారు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎండూరి ప్రభాకర్ గారు అండి. అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ, ఇందాక అప్పుడే వచ్చాను కాబట్టి నేను అంటే కైకిలో నుంచి వచ్చాను. మన ముందు పాట ఎవరు సార్ రాశారు? ముందు పాట శామ్యుల్ రాజు గారు కదా. ఏ పాట అండి? ఫస్ట్ పాట మొట్టమొదటి పాట అండి. స్టీల్ ప్రకాష్ గారు కాదు, అమృతరాజు గారు రాసినటువంటి పాట. ఉత్తమ పురుషులు రాశారు ఆయన. స్టీల్ ప్రకాష్ గారు రాసినటువంటి పాట అది అంత్యప్రాసలో రాసినటువంటి పాట. ఇప్పుడు ఆశీర్వాదం గారు కూడా రాసినటువంటి పాట అంత్యప్రాసలో రాసినటువంటి పాట. ఇప్పుడు సహజంగా పాటల్లో ఉండేటటువంటి అనేక రకాల్లో ఆధునిక కాలంలో వచ్చేటటువంటి క్రైస్తవ పాటలన్నీ కూడా మధ్య మార్గంగా రాసేటటువంటి పాటలుగా ఉన్నాయి. ఉత్తమ పురుషులు రాయడమే నేర్చుకోవాలి. మధ్య మార్గంగా ఎప్పుడు రాయగలుగుతామంటే భాష మీద విపరీతమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మనం మధ్య మార్గంగా పాట రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టీల్ ప్రకాష్ గారు చాలా బాగా రాశారు. మధ్య మార్గంగా రాసి ఉత్తమ పురుషుకు సంబంధించినటువంటి ఒక వచనాన్ని మూడో వచనంగా యాడ్ చేశారు. బ్యూటిఫుల్ సాంగ్ అది నిజంగా. అంత్యప్రాసలో రాసి ఆ పదాలను నీట్గా అలవోకమైనటువంటి అలతీయలతి పదాలతో రాశారు ఆయన. ఉత్తమ పురుషు అంటే సబ్జెక్ట్ మనలో నుంచి రావడం, నువ్వు వాడుకోవడం లేక మీరు వాడుకోవడం, నువ్వు కానీ మీరు కానీ ఆ పాటలో నీ అనుభవం కానీ మీ అనుభవం కానీ ఉండాలి. అప్పుడే ఆ పాటకి రక్తి కడుతుంది. లేదంటే ఏమవుతుందంటే అది సాధారణమైన పాటగా ఉండిపోతుంది. విశ్వనాథం గారు కూడా అద్భుతమైనటువంటి పాట అనుభవమే, కానీ అది ఇంకా ఆయన స్థానపడితే బాగుంటుందని నా సలహా. అంటే అన్నిదా మీరు భావించమాకండి, నేను పాట బాగోలేదని చెప్తాంలా, దాన్ని మీరు ఉత్తమ పురుషులు రాయండి. దేవుని ఘనపరిచినటువంటి పాత నిబంధన భాగాల్లో మనకి దావీదు భక్తుడు దేవుని ఘనపరిచాడు. మీరు ఆ కీర్తన చదివితే ఎలా ఘనపరుస్తున్నాడు ఆయన? ఉత్తమ పురుషులని రాశాడు. ఉత్తమ పురుషు అంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం లేక మీరు ఇన్వాల్వ్ అవ్వడం. తర్వాత పాటలు ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ గారు ఒక రెండు వచనాలు
దేవుడు బైబిల్ గ్రంథంలో ఇస్రాయేల్ మధ్య చేసినటువంటి ఘనకార్యాలు చెప్పారు. మనం చూసినట్టు ఆటర్ని అలతీలతి పాదాలు వాడి బలే రాశారు. నేను స్టీల్ ప్రకాష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మంచి అద్భుతమైనటువంటి పాట అది. ఇకపోతే విశ్వనాథం గారు ఆయన సాక్ష్యం అది ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి. అది ఎక్స్పాండ్ అవ్వాలంటే ఆ అనుభవమే ఇంకొంచెం పదాల రూపంలో రావాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అంత్యప్రాస లేకపోతే యతి గతులు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. అది ఎప్పుడు ఎవరికి అంటే భాష మీద అవగాహన ఉన్న వాళ్ళకి అది అవసరం. ముందు పాట రాయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా పాట వచ్చేస్తే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. మనం వాటి మీద పెద్ద ఫోకస్ చేయక్కర్లా. కాబట్టి నేను అభినందిస్తున్నాను నలుగురిని, నిజంగా గ్రేట్ 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 అండి. ఇప్పుడు మన పెద్ద ఆయన గారు ఆ అభినయం చేస్తూ రాసినటువంటి పాట జీవితం యొక్క అంతిమ సారాంశం మన సబ్జెక్ట్ తెలిసిందైనా చెప్పే పద్ధతి బాగా చెప్పారు. నేను నలుగురిని అభినందిస్తూ మీకున్నటువంటి దేవుని ప్రేమ, రక్షణానుభవం, దేవుని ప్రేమను వ్యక్తం చేయడంలో మీరు వాడినటువంటి కలం, ఆ కలాన్ని వాడటంలో మీరు పడినటువంటి తపన నేను ఎరుగుదును, నాకు అర్థమవుతుంది. దేవుని ప్రేమను మీ జీవితంలో కానీ లేదంటే ఇతర జీవితాల్లో కానీ లేదంటే మీరు చెప్పాలనుకున్న ప్రయత్నంలో మీరు వాడినటువంటి ఆ పదాలు లేకపోతే రాసినటువంటి ఆ పద్ధతి పాడినటువంటి పద్ధతి ఖచ్చితంగా మీ ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. నేను ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నానంటే రాబోయే కాలంలో ఈ నలుగురు రచయితలు ఇంకా ది బెస్ట్ పాటలు రాయగలుగుతారు. రెండోది ఎవరో సంగీతం సమకూర్చిన వాళ్ళు ఎవరో కానండి, ఈ పాటలన్నిటి కూడా బ్యూటిఫుల్గా సంగీతం సమకూర్చారండి. అపశృతి ఎక్కడ లేదు, తర్వాత రిపీట్ అవ్వడం లేదు, చాలా బాగా సమకూర్చారు. పాడిన వాళ్ళు కూడా అద్భుతమైన స్వరాలు ఉన్నాయి వాళ్ళకి. దేవుడు వాళ్ళకి ఇంకా గొప్ప కృప ఇవ్వాలని ఇంకొక చిన్న మాట నేను మీకు సజెషన్ చేస్తాను. కొన్ని పదాల పలకడంలో అపశృతి ఎక్కడక్కడా దొలుతుంది. అంటే ఒత్తు పలకవలసిన చోట సాధారణంగా పలకటం, సాధారణంగా పలకవలసిన చోట ఒత్తు పలకటం జరుగుతుంది. అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు చూసుకోండి. ఎప్పుడు కూడా పదాలు మాట్లాడేటప్పుడు సింగర్స్ కానీ కవులు కానీ పదాలు మాట్లాడేటప్పుడు రెండు ప్రధానమైనటువంటి ప్రాపర్టీస్ వాడాలి. ఒక ప్రాపర్టీ ఎదురుగా ఎవరైనా పెట్టుకొని మీరు కవిత చదవాలి, పాట చదవాలి, పాట పాడాలి, లేదా అర్థంలో మీరు చూసుకొనన్నా పాట పాడాలి. అంటే మీకు ఆ పదాలు తెలిసిపోతుంది అనమాట. అక్కడక్కడ అపశృతి ఉంది, అంటే పదాలు పలకటంలోనే అపశృతి, వేరే ఉద్దేశం ఏం కాదు. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సామిల్ గారు చేయి చూపించారా? ఎస్ నేను ఆశీర్వాదం గారిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను కూడాను. ఎందుకంటే వారు రాసిన పాట నాకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. 20 సంవత్సరాల 25 సంవత్సరాల వాళ్ళకి అర్థం కాదు. అది ఆ పాట నాకు మాత్రం బాగా అర్థమవుతుంది, మా వయసు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కానీ అది మా నాలుగు వయసు మించిన వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి అవసరమే. అవగాహన చేసుకోగలిగితే అంచేత ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాల్సిన దాంట్లో ఉన్న రిలీఫ్గా ఉన్న అర్థం మరి చాలా అభినందనీయం. ఆశీర్వాదం గారిని మరొకసారి అభినందిస్తూ ఆయన రాసిన పాట నాకైతే బాగా నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చిందో లేదో నాకు అయితే తెలియదు, కానీ నాకు బాగా నచ్చింది. అందరికీ నచ్చాల్సిందే. కారణం ఏంటంటే మరి ఒక చిన్న పల్లెటూరు సామెత చెప్పి ముగిస్తాను. దినగండం ఊరు వెళ్ళి ఆయుష్ అని చెప్పేసి ఒక సామెత ఉంది. మరి 10 సంవత్సరాల్లోడు 20 సంవత్సరాల్లోడు సావకూడదు అని ఏం లేదు, వాడికి సాగుంది. అది దినదిన గండమే, 100 ఏళ్ళు ఆయుష్, ఆయుష్ ఆయుషే దినగండం ఇదే. కాకపోతే ఏంటంటే 65 75 వచ్చిన వాళ్ళకి ఈ పాట అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అందరికీ అర్థమైతే మంచిదని చెప్పేసి నేను అభినందిస్తూ ఆశీర్వాదం గారిని మరొకసారి నేను అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సువర్ణ సామిల్ గారు అండి, అక్కడ సువర్ణ పేరుతో ఉన్నారు అనుకుంటా అండి. అమ్మా సువర్ణ సామిల్ గారమ్మా,
సువర్ణ జయకుమార్ గారు ఉన్నారు కాదు సువర్ణ సామి గారు ఇంకెవరైనా చూడండి ప్రార్థిత ఏమైనా మాట్లాడుతున్నారు ప్రార్థిత ప్రార్థిత కనపడలేదండి ప్రార్థిత ఉంది ప్రార్థిత ఉంది రాజేష్ గారు సువర్ణ పాపయ్య ఎవరండి సువర్ణ ఓకే ఓకే పాపయ్య ఓకే ప్రార్థిత ప్రార్థిత మాట్లాడతామా పాట లాస్ట్ కొంచెమే విన్నాను ఇప్పుడే వచ్చాను గ్రూప్ లో పోసేద్దాం అయితే విని కామెంట్ గ్రూప్ లో పెట్టండి ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ మాట్లాడాలి ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ మాట్లాడాలి ఆయన ఎవరంటే దర్శన్ అయితే ఇంకొకటి ఒక పాట దర్శనీతని మా పాప రాసిన పాట ఇప్పుడు డిస్ప్లే చేయబోతున్నాను ఇన్నేళ్ళు కాసేవా అని దానికోసం కూడా దర్శన్ బాబు రెండు మాటలు చెప్పి ఎందుకంటే మా పాప ఇప్పుడు జాబ్ లో ఉంది అందుకోసం రాలేదు డాడీ అంది కాబట్టి దర్శన్ బాబు నువ్వు చూడరా పాట అయిన తర్వాత అంటే ఆ పాట ఎందుకు రాసిందా జస్ట్ ఇంట్రడక్షన్ చేసి తర్వాత మళ్ళీ మాట్లాడదు ఇన్నేళ్ళు కాచిందేవా సరే అయితే పాట డిస్ప్లే చేస్తున్నాను నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు 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 దాచిన దేవా నీ కృపలో దాచిన ప్రభువా ఇన్నేళ్ళు కాచిన దేవా నీ కృపలో దాచిన ప్రభువా నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా నేళ్ళు కాచిన దేవా చెక్కున్నావు తల్లి గర్భము కన్నా ముందు నీ చేతిలో నన్ను చెక్కున్నావు నేనెక్కడున్నను నేనేమైనను నీ చేతిలోనే ఉన్నాను నేనెక్కడున్నను నేనేమైనను నీ చేతిలోనే ఉన్నాను ఇన్నేళ్ళు కాచిన దేవా
చర్యను సంపూర్ణముగా జరిగించి వచ్చెదను నీ చిత్తమును నెరవేర్చే పరిచర్యను సంపూర్ణముగా జరిగించి వచ్చెదను మరెప్పటికైనా ఏ నాటికైనా నీ చెంతకు చేరెదను మరెప్పటికైనా ఏ నాటికైనా నీ చెంతకు చేరెదను ఇన్నేళ్ళు కాచిన దేవా నీ కృపను దాచిన ప్రభువా ఇన్నేళ్ళు కాచిన దేవా నీ కృపను దాచిన ప్రభువా నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా ఇన్నేళ్ళు కాచిన దేవా ప్రెసిడెంట్ అందరికి దేవుని నామంలో అందరికి ఉందరాలు చెల్లించుకుంటున్నా. పాస్టర్ గారికి ప్రాదేశం ప్రత్యేకంగా ఉందరాలు చెల్లించుకుంటున్నాను. మరి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ పెట్టినప్పటి నుంచి చాలా మంది పాటలు రాశారు, దానికి ఆ వీడియో చేయడం నాకు ఇచ్చారు. అయితే ప్రతి అందరు రాసిన పాటలకి దేవుడు ఏదో విధంగా నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రతి వాళ్ళ వాళ్ళ జీవితంలో మొన్న విశ్వనాథ అంకుల్ విషయం అనుకో, అస్సలు అంకుల్ ఎంత కష్టపడ్డారో ఆ కష్టం నుంచి దేవుడు అంత ఎలా ఆశీర్వదించాడో అనేది నాకు నేర్పించాడు. నా ఏంటంటే ఏమంటారు, ఒకవేళ నేను కష్టాలు పడితే నాకు దేవుడు నీతో నీకు తోడుకుంటాను అలాంటి విషయాలు చాలా నేర్పించాడు. అందరి బట్టి దేవుడికి పొందనాలు. అయితే ఇక్కడ మరి వీడియోలో చేసినప్పుడు నేను ముఖ్యంగా నాలుగు విషయాలు నేను ఖచ్చితంగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో చేసినప్పుడు ఏదో వీడియో చేసామా ఇచ్చామా డబ్బులు తీసుకున్నా అది కాదు, కానీ ముందుగా వీడియో చేసే ముందు ప్రార్థన ఎక్కువ చేసుకునేవాడిని. దేవుడా ఇది నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది, నాకు సహాయం చేయి, నేను ఏదో నా తలంత చూపించడం కాదు, నీ మహిమార్థ కోసం ఈ వీడియో వాడుకోవాలయనా అని నాకు ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ప్రార్థనతో ఫస్ట్ స్టార్ట్ చేసేవన్నమాట. అయితే దీంట్లో మూడు విషయాలు ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే వీడియో వర్కింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ నో యువర్ గాడ్, ఈ దేవుడు ఎవరు నీ దేవుడు ఎవరు నీకు తెలుసుకోవాలి. నో యువర్ ఆయన ఎవరు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, రాజుల రాజు. ఎవరు నువ్వు ఆ వీడియో ఎవరి కోసం చేస్తున్నావు, దేవుని కోసం చేస్తున్నావు కదా, నా కోసం కాదు కదని నేను నా పర్సనల్ విషయంలో నేను అనుకుంటున్నాను. తర్వాత నో యువర్ బైబిల్, ఏంటంటే నువ్వు వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో కొన్ని అర్థాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మా శుభకరం ఒక పాట రాశారు, ఏంటంటే పాట అంటే ఒకే ఒక కోరిక నా దేవుని చూడాలనే పాట ఉంటుంది. ఆ పాటలో ఆ కోరిక ఎవరు దేవుని కోసం కోరిక ఎదురు చూశారు చూసానంటే పొట్టి చక్కయ్య ఏం చేశాడు, ఎవరు దేవుడు ఆ యేసుక్రీస్తుని చూడాలని చాలా ఆశపడి చెట్టుకుతాడు కదా, మరి ఆ సీన్ దీన్ని పెట్టాలని చాలా కరెక్ట్ సరిపోద్దని చెప్పేసి ఆ పాటకి రాశాను. ఇంటర్నెట్ స్లో అయిందా? ఓకే, నువ్వు కంటిన్యూ చేయి. అంటే వస్తుందండి, నాకు స్టక్ అవుతుంది దాంట్లో బాగా. ఓకే పర్లేదు, నువ్వు కంటిన్యూ చేయి. సరే, చెప్పాను కదా, నో వీడియేటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. రెండవది అంటే నో యువర్ బైబిల్, అది ఎవరి కోసం రాశారు, బైబిల్ ఎవరి కోసం రాశారు అని చెప్పి నో యువర్ బైబిల్. తర్వాత నో యువర్ వ్యూయర్స్ అన్నమాట. అంటే నేను వీడియేటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఏదో నాకు తోచిన చేసేయడం కాకుండా ప్రజలు ఎలా చూస్తారు, వాళ్ళకి ఏం కావాలి,
వాళ్ళ వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి చూస్తూ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తూ నేను వీడియో చేస్తాను. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దేవుడు నాకు ఇవ్వాలి ఆ పిక్చర్స్ గట్టా దేవుడు ఇస్తేనే నేను చేస్తాను. చాలా మరి విశ్వనాథ్ అంకుల్ లేకపోతే అమృతరాజు అంకుల్ ఇప్పుడు డిసెంబర్ ఇచ్చిన పాట అయితే నాకు చాలా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటే నేను నాకు పిక్చర్స్ రావట్లేదు, ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుంటే అప్పుడు నాకు వెంటనే సిస్టమ్ దగ్గర కూర్చుంటే దేవుడు నమ్మనమ్మగా దాని తగ్గట్టు పిక్చర్స్ లేకపోతే దాని తగ్గట్టు వీడియోస్ దేవుడు నాకు చూపిస్తాడు, ముందరే చూపిస్తాడు. నా ఇది మనసులో మాట ఎలా వస్తుంది, దర్శన్ బాబు నువ్వు ఇది ఎలా చేయి, ఈ వీడియోకి పెట్టు, అయితే దానికి సంబంధించిన వీడియో పిక్చర్స్ దీనికి అప్లై చేయి, దీనికి ఇది చేయి, ఇది ప్రతి దేవుడు ప్రతిదీ చెప్తుంటాడు. విధంగా చెప్పాలంటే వీడియోస్ ద్వారా దేవుడితో ఎక్కువ సహవాసం నేను పెంచుకున్నాను. దేవుడితో ఎక్కువ ప్రతి విషయం నేను నాకు ఏం కావాలన్నా ఇప్పుడు నాకు ఇది వీడియో చేసి నాకు ఇది అర్థం కలదు అనుకుంటే వీడియో ఏం పెట్టాలి, వెంటనే మోకరించి దేవుడు నాకు సహాయం చేయి, నాకు ఈ వీడియో ఎలా చేయాలి చెప్పా ప్లీజ్ ప్లీజ్ అని అనుకుంటే వెంటనే దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు. మరి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ వీడియో ద్వారా దేవుడు నాకు ఎంతగానో దేవుడితో ఎక్కువ రిలేషన్షిప్ పొందినట్టుగా దేవుడు నాకు సహాయం చేశాడు, కృప చూపించాడు. అందుకని బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను. నాకు ఇచ్చిన అవకాశం పాస్టర్ గారికి, శాలిం పాస్టర్ గారికి, రాజేష్ అంకుల్కి, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. చిన్న సాక్ష్యం చెప్తాను. దర్శన్ బాబు చిన్నప్పుడు చాలా డల్గా ఉండేవాడు, తెలుగు కూడా సరిగ్గా చదవలేకపోయేవాడు. అసలు ఇంకో విషయం ఏంటంటే 4 ఇయర్స్ వరకు తనకు నోటి మాట్లాడలే, అమ్మ అనేవాడు కాదు నాన్న అనే. 4 ఇయర్స్ వరకు కొడితే అమ్మ అని ఏడుస్తే, కొడితే ఆ అని ఏడ్చేవాడు కానీ అమ్మ అని ఏడ్చేవాడు కాదు. మా పాప మాటలు నేర్చుకున్న తర్వాత మా పాప ద్వారా వాడిని మాటలు నేర్చుకున్నాడు. అంటే వాడు దగ్గర దగ్గర ఆడుకుంటూ మాట్లాడుకుంటారు కాబట్టి. ఆ తర్వాత మేము మాట్లాడితే వినేవాడు కాదు, వాళ్ళ చెల్లి మాట్లాడితే వినేవాడు. ఏమైంది అసలు అప్పుడు మేము ENT స్పెషల్ వెళ్ళినప్పుడు ఆ ఇయర్స్ 2 బ్లాక్ అయిపోయి, అది మాకు తెలియదు. ఆ 2 ఇయర్స్ బ్లాక్ అయిపోయిన విషయం మాకు తెలియదు. ఆ బ్లాక్ అయిపోవడం వల్ల మన శబ్దాలు వాడికి రాలేదు, వినలేదు, వినకపోవడం వల్ల తను నేర్చుకోలేదు. కాబట్టి ఆ ఇయర్స్ బ్లాక్ తీసిన తర్వాత అప్పుడు నుంచి తను మాటలు నేర్చుకున్నాడు. తర్వాత డాక్టర్ షార్ట్ గారు ఇండియా వచ్చినప్పుడు, అంటే జీవజలాలు స్థాపకులు డాక్టర్ షార్ట్ గారు ఆయన ఇండియా వచ్చారు. ఆయనకి అప్పటికి ఆయనకి 80 సంవత్సరాలు, ఆయన భార్యకి 70 సంవత్సరాలు. అంత వృద్ధాప్యంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు వైజాగ్. వచ్చినప్పుడు ఆ దర్శన్ బాబు ఇలాగ మాటలు రావట్లేదంటే ప్రార్థన చేశారు పట్టుకొని. కనుక వాళ్ళ ప్రార్థన వల్ల కూడా దర్శన్ బాబు ఆ మాటలు నేర్చుకున్నాడు. తర్వాత మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్లో ఆ బైబిల్ చదవడం నేర్పించి ఉండడం చాలా కాలం. ఇప్పటికి కూడా తెలుగు మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తను వెతుకుంటాడు. కాబట్టి ఆ విషయం ప్రేయర్ చేయండి. ఈ విధంగా తను మాట్లాడటం అనేది మాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మేము 0లో చూసాం కదా, మేము 0లో చూసాం కాబట్టి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు బెంగ పడిపోయేవాడు చాలా, అసలు ఏంటి పరిస్థితి. ఈ విధంగా దేవుడితో తను కనెక్ట్ అవ్వడం మాకు బెంగ తీరిపోయింది. దేవుడితో ఒకడు మన పిల్లలు కనెక్ట్ అయిపోతాడు, మనకు బెంగే లేదు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, దేవుడు వాళ్ళు చూసుకుంటారు అనమాట, మన సంబంధం లేదు. ఇక కనుక మన పిల్లలందరినీ మనం దేవుడితో కనెక్ట్ చేయగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్టు, ఇంకేం బ్యాంక్ పడాల్సిన అవసరం లేదు. దర్శన్ బాబు విషయం సాక్షి చెప్తాను. మరి తన స్టూడియోలో ఏం కావాలో అప్పు చేసిన పెట్టేసి కొనేస్తాను అనమాట, ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అని కొనేస్తాను. ఎందుకంటే దాని విలువ తనకు తెలిసింది, దాన్ని ఎలా వాడాలో తెలిసింది, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసింది తనకు. కాబట్టి ఎన్ని లక్షల రూపాయలు సరే నేను చాలా సాహసంతో పెట్టేస్తుంటాను. ఎందుకంటే తన మీద నాకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చేలా దేవుడు చేశాడు. మరి ఇప్పటివరకు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో చాలా వీడియోలు తనే చేసి, ఇప్పుడు ఆశీర్వాదం గారిది తప్ప మిగతా అన్ని దర్శనబాబే చేశాడు. ఆశీర్వాదం గారిది ఎవరు చేశారు తెలియదు నాకు, కానీ మిగతా మాక్సిమం మరి విశ్వనాథ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇద్దరు కెమెరాతో ఆ ఇద్దరు చిన్న షూట్ చేసి చిన్న చిన్న సీన్స్ క్రియేట్ చేసి ఎవరు చాలా కష్టపడతాడు. ఇంకా చాలా పాటలు ఉన్నాయండి, ఇంకొక 4-5 పాటలు ఉన్నాయి, అవి చేస్తున్నాడు. అవి అయిన తర్వాత మళ్ళీ ఇలాగా ఒక రోజు మళ్ళీ పెట్టుకుందాం. దర్శనబాబు కోసం ప్రార్థన చేసిన అందరికి వందనాలు. మీ ప్రేయర్స్ కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఒట్టు రాజేష్ గారు అమ్మ చెప్పరా అందరికి ఒకసారి. ఏం లేదు, నేను
అంటే నేను అనుకుంటుంది అంటే దేవునితో కనెక్షన్ లేకుండా దేవుని కోసం పని చేసేటట్లు నాకు నేను అలాగ అవ్వకూడదు. ఇంకా అంటే దేవునితో ఎక్కువసేపు గడపాలి నేను, అంటే దేవుని అంటారు వీడియోస్ చేసుకుంటూ దేవునితో దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఎక్కువ దేవునితో సహవాసం పొందాలి ఎక్కువ, అందుకోసం ఇప్పటివరకు అందరు చేసిన ప్రార్థన మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్ బాబు. అండ్ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మరొక ఇద్దరికి అవకాశం, మీరు జస్ట్ చేయి రైజ్ చేయండి. అంటే అందులో ఇమోజీ ఉంటుంది, అదన్నా రైజ్ చేయొచ్చు ఒకవేళ మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే. రాజేష్ కూచిపూడి గారు ఏమైనా మాట్లాడతారా? రాజేష్ కూచిపూడి గారు, రాజేష్ కూచిపూడి గారు వచ్చారు, మాట్లాడతారండి. లేదు అంకుల్, నేను ఇప్పుడే జస్ట్ జాయిన్ అయ్యాను, తర్వాత మాట్లాడాలి. ఇంకా ఎవరైనా ఎవరైనా మాట్లాడడానికి ఆశపడుతున్నారండి? అయితే మన ప్రకాష్ గారి ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. అవునండి. ఆ గెస్ట్లు ఏమైనా మాట్లాడతారా? ప్రకాష్ గారు అమ్మా చెప్పండి. ప్రశాంత్ గారు, చక్రవర్తి గారు నమస్కారం అండి. భాస్కర్ గారు నమస్కారం అండి. అందరికి కూడా చక్కని వర్క్షాప్, లిరిక్ రైటింగ్ వర్క్షాప్ చేసినట్టుంది. మా మిత్రులతో అక్కడికి ఇన్వాల్వ్ అయ్యి పెద్దలు చాలా మంది, పెద్దలు కూడా చాలా మంది చక్కని కృషి వారి యొక్క ఒక పాట ఒక పాటతో లిరిక్ ని సవరించినట్టు వారు, వాళ్ళు నేర్పించిన వారు కూడా అందరికి కూడా వందనాలు. మీరు అందరికి కూడా చాలా శ్లాఘనీయం, ఎందుకంటే ఒక దైవ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనడం అయింది. అట్లీస్ట్ నాకు దక్కింది, మాకు వీక్షించే అవసరం అవకాశాన్ని నాకు దక్కింది, నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. అందుకన్నా నా మిత్రులందరూ కూడా భవిష్యత్తు మరింత ఎక్కువ పాటలు రాయడం కానీ అలాంటి స్వరపరిచిన వారు కానీ వారిని పాటను ప్రోత్సహించిన వారు కూడా అందరికి కూడా నా కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక చిన్న మాట చెప్పాలండి. ఏంటంటే ఫస్ట్ టైం వంట వండిన వారి వంట తిన్నప్పుడు మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు ఎప్పుడూ వంట చేయలేదు, వంట ఎలా చేయాలో తెలియదు. వాళ్ళు మొట్టమొదటి వంట చేశారు, అది మీకు పెట్టారండి. మీ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పండి. ఎండూరు ప్రభాకర్ గారు చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ వంట చేసిన అనుభవం లేదు వారికి, మొట్టమొదటిసారి వంట చేయాలని ఛాలెంజ్ చేసి వంట చేయడానికి వచ్చారు, వంట చేశారు. ఇప్పుడు మిమ్మల్ని టేబుల్ మీద కూర్చోబెట్టారు, మీ ఎదుగుండా ఆ భోజన పదార్థం పెట్టారు. ఇప్పుడు తినేటప్పుడు మీ అనుభూతి, మీ అనుభవం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి తినకముందే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా కఠినతరంగా ఉంటుందండి. ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది కదండి. కానీ ఈరోజు విన్న పాటలన్నీ కూడా ఒక్కొక్కళ్ళు వంద వంటలు చేసిన వాళ్ళ అంత అనుభవంతో రాసినట్టుగా రాశారండి. నిజంగా ఫస్ట్ సాంగ్ అని అనిపించడం లేదు ఈ పాటలకి. ఎందుకంటే రాజాల ఆనందరాజు గారు ఆయన రాసిన పాట, అమృతరాజు గారు పాట వినసొంపుగా ఉంది. ఎందుకంటే భాషా చతురత దాంట్లో ఉంది. ప్రకాష్ గారు రాసిన పాటలో ఆయన దేవుని ఉన్నతిని గొప్పగా వర్ణిస్తూ ఏది పల్లవిలో ఒక యూత్ ట్రెండ్ క్రియేట్ చేశారు దాంట్లో. ఆ తర్వాత ఆ రెండు చరణాల్లో ఉన్నతిని గొప్పగా చెప్తూ ఆ ఉన్నతుడైన దేవుడు ఆయనకి ఏం చేశాడో అది చెప్పారు. ఆ లాస్ట్లో సువార్త చెప్పడంతోనే ఆ పాట ఎంత స్థాయికి వెళ్ళిందో అంత స్థాయికి వెళ్ళింది. ఇకపోతే మన విశ్వనాథం గారి పాట మాస్టర్, ఆయన యొక్క అనుభవం సాక్ష్యం, ఆ సాక్ష్యాన్ని పంచుకోవడం. ఇప్పుడు సాక్ష్యం అనేసరికి ఎలా ఉంటుందంటే మాటల్లోనే చెప్తాం మనం అందరం కూడా, కానీ ఆయన పాటలో చెప్పారు. అది ఆయనకి ఎంత కష్టతరమో, ఎందుకంటే ఆయన కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వలేరు కొన్ని పదాలకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు ఆయన్ని వెలివేశారు, ఆ మాట వెలివేశారన్న పదం పెట్టకపోతే ఆయన సాటిస్ఫై అవ్వరు. అక్కడ ప్రాస కుదిరిందా లేదా మ్యాటర్ కాదు అక్కడ. సో ఆయన అనుభవాన్ని దాంట్లో రాశారు. ఇకపోతే ఆశీర్వాదం గారి పాట, ఆయన నేను ఏదో ఒకటి సందేశం ఇవ్వాలి లేకపోతే కుదరదు, ఒక సందేశం అయితే ఇవ్వాలి ఖచ్చితంగా అని పరలోక రాజ్య సందేశాన్ని ఆయన పాటలో పొదిగారు.
మీరందరూ రాసింది మొట్టమొదటి పాట అండి. ఆశ్చర్యకరమైన సంగతి అండి. శాలెం భాస్ గారి కుమార్తె దర్శిని పాప రాసిన పాట కూడా ఆమె రాసిన మొట్టమొదటి పాట అది. సో ఈ పాటల్లో ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొత్తగా ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఇంతకంటే విన్న పాటల్ని మరొకసారి వినడానికి ట్రై చేయండి. ఏంటి వీళ్ళు వీళ్ళు ఒక్క మొట్టమొదటి పాట ఇంత బాగా రాశారు అని అనిపిస్తుంది మనకు. రియల్లీ వండర్ఫుల్ అండి. మరి దేవుని యొక్క సంపూర్ణమైన సహాయము, ఆయన యొక్క కృప ఉండబట్టే ఇలాంటి మంచి పాటలు రాయగలిగారు. వినడానికి ఎంతో రమ్యంగా ఉన్నాయి. మ్యూజిక్ చేసిన వారందరి శ్రమ కనపడుతుంది, అలాగే పాట పాడిన వారి శ్రమ కనపడుతుంది. ఇంకా అంతకుమించి దర్శన్ బాబు చెప్పాడు తను ఒక్కొక్క పాటకి ఎంత కష్టపడ్డాడో దాన్ని వీడియో చేయడానికి. తను ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడంతోనే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అమ్మో ఎంత ఉంది ఆ శ్రమ. మనం ఏంటంటే బొమ్మలు చూసేయడమే కదా, పాట 5 నిమిషాల్లో అయిపోద్ది బొమ్మలు చూసాం బాగుంది అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో తన అనుభవం నుంచి చెప్పాడు. సో వీరందరినీ మనం ఎంకరేజ్ చేద్దాం. ఇంకా రానున్న రోజుల్లో మనం ఇచ్చే ప్రోత్సాహకరమైన మాటలతో వారు మరిన్ని అద్భుతమైన పాటలు రాస్తారు. ఆశీర్వాద అంకుల్ గారిని అయితే నేను స్పెషల్గా అభినందిస్తున్నాను. ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెట్టడానికి పనికొచ్చే లాంటి పాటలా ఉంది ఆ పాట, నిజంగా వండర్ఫుల్ అండి. అండ్ స్టీల్ ప్రకాష్ గారి పాట అయితే యూత్ సాంగ్ అండి, అది స్టేజ్ల మీద పాడవచ్చు, మంచి ఫోర్స్ఫుల్గా ఉంది ఆ పాట. అమృతరాజు గారి పాట అది అందమైన పాట, అందమైన పాట. ఇక విశ్వనాథం గారి పాట అయితే సాక్ష్యం, సాక్షి సందేశం. ఎక్కడైనా మీటింగ్లో ఆ పాట పాడితే చాలు, చాలామంది ప్రభువులోకి రాగలుగుతారు. ఇంత మంచి పాటలు రాసిన మీ అందరికీ కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. వండర్ఫుల్ అండి. ఈ పాటల గురించి చివరిగా మనం షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క రివ్యూ కూడా విందామండి, ఎందుకంటే ఇప్పటి వరకు షాలెం పాస్ గారు ఈ పాటల గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మనం ఆయనకి. ఇప్పుడు మాట్లాడతారు షాలెం గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు ఈ పాటలన్నీ మనం రిలీజ్ చేయడానికి దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు. అసలు ఒక్క నెల రోజుల ముందే చేయాల్సిన ఇవన్నీ కూడా, కానీ మనం మేరీ ప్రకాష్ గారు మాకు అందుబాటులో లేరు. అంటే ఇంపార్టెంట్ లిరిక్ రైటర్స్ అందరూ కూడా ఉండాలని కోరుకున్నాం మేము, నేను రాజేష్ గారు. కనుక మేరీ ప్రకాష్ గారి కోసం వెయిట్ చేసాం. మేరీ ప్రకాష్ గారు చెప్పిన దాన్ని బట్టి ఈ డేట్ మనం ఫిక్స్ చేసుకున్నాం. ఒక 3 రోజుల క్రితమే అనుకున్నాం, కానీ మర్చిపోయాను, అనౌన్స్ చేయడం మర్చిపోయాను. ఇది వేరు వేరు పనులు పడి, అంటే చిన్న డిజైన్ చేయాలి, అవన్నీ ఐడి క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, అంటే అవి ఉన్నప్పటికీ వాళ్ళు అవన్నీ కంపోజ్ చేయడానికి కొంత టైం కావాలి, టైం దొరకలేదు. ఈరోజు మార్నింగే మేరీ ప్రకాష్ గారు, పాష్ గారు ఈరోజు రీక్రియేటింగ్ వర్క్ షాప్ ఉందా అని అడిగేసరికి ఇప్పుడు జరుగుతుంది బాబు ఇప్పుడు ఏంటి అని మార్నింగ్ గబగబా అవన్నీ పెట్టారు. అయితే అయినప్పటికీ ఇంతమంది రెస్పాండ్ అవ్వగలిగారు. ఒక 2-3 రోజులు బట్టి నేను ఫాలో అప్ చేయగలిగితే ఇంకా బాగుండేదేమో, ఎక్కువ మంది వచ్చేవారేమో, అయినా పర్లేదు. ఇది దేవుని చిత్తం. ఇక్కడ ఎంతమంది ప్రస్తుతయ్యారో వాళ్ళందరినీ దేవుడు స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటున్నాను నేను. వాళ్ళందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఒక్కొక్క లిరిక్ రాసేటప్పుడు దాన్ని రివ్యూ చేసిన తర్వాత అది రికార్డింగ్ తీసుకెళ్ళి రికార్డింగ్ అయిన తర్వాత వీడియో చేసే వాళ్ళని చేయగలిగాం. అయితే ఇప్పుడు ఎవరు మట్టి వాళ్ళకి ఎన్ని రాసుకున్నా ఈ ఈ టీం వర్క్ లేకపోతే మాత్రం వీడియో వర్క్ అలా అవ్వవు. అవి ఎంత ఆ పుస్తకాల్లోనే ఉంటాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ అవ్వవు. కాబట్టి మళ్ళీ మన పాటలు రికార్డ్ అవ్వాలి, వీడియో అవ్వాలి, యూట్యూబ్కి ఎక్కాలంటే మళ్ళీ మనం టీం వర్క్ చేయాల్సిందే. మళ్ళీ మనం లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ చేయాల్సిందే. అప్పుడే అవి ఆ ప్రోత్సాహంతో వస్తాయి, బయటికి వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ మన పని కనీసం వారానికి ఒకసారైనా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ పెట్టుకొని ఆ పాటలు రికార్డ్ చేసి వీడియో చేసి యూట్యూబ్కి ఎక్కించి అలాగే మనం చేయడానికి ట్రై చేద్దాం. ఆ విషయంలో అందరూ ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థనే పని చేస్తుంది అంతే. మీ మనసులో ఆశ ఉండి ఆసక్తి ఉండి ప్రార్థన చేస్తే పని జరుగుతుంది అంతే. కనుక ఈ మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆశీర్వాదం గారు బట్టి, ప్రకాష్ గారు బట్టి, మరి విశ్వనాథ మాస్టర్ గారు బట్టి, అమృతరాజు గారు బట్టి, దర్శని తల్లి బట్టి నేను స్తుతిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను. ఇలాంటి అనేకమైన పాటలు మళ్ళీ ఇంకా మనం ప్రొడ్యూస్ చేయాలి, దేవుని నామాన్ని కనపరచాలి. ఓకే రాశారు, క్లోజ్ చేసేసుకుందాం. ఆశీర్వాదం ఇవ్వండి. ఎవరు ప్రార్థన చేస్తారండి? మీరే ప్రార్థన చేయండి.
స్తోత్రము తండ్రి పరిశుద్ధురా, నీకు వందనాలు. అయోగ్యములు, అల్పులము, అనర్హులము అని మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి ఏర్పాటు చేసుకుని మరి ఎవరికి లేని గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. నీకోసం కొత్త పాట రాసి పాడి పాడించి దాన్ని వీడియో చేయించి అనేకులకు అందుబాటులో పెట్టి గొప్ప కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మరి అమృతరాజు గారు బట్టి స్తుతిస్తాను, ఆశీర్వాద గారు బట్టి స్తుతిస్తాను తండ్రి, విశ్వనాథ మహర్షి గారు బట్టి స్తుతిస్తాను, ప్రకాష్ ప్రకాష్ గారు బట్టి, దర్శిని బట్టి స్తుతిస్తాను తండ్రి. ఆ పాటలు ప్రభా ఇప్పుడు ఈ రోజు మేము యూట్యూబ్ లో ఎక్కించిన తర్వాత అనేకులకు అవి ఉపయోగపడేలా సహాయం తెచ్చి వారు నీతో కనెక్ట్ అయ్యేలా సహాయం తెచ్చి ప్రార్థిస్తాను. మరి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఈ రోజు ఎంతో ఓపికతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించి దీవించు. మరోసారి సహవాస అవకాశం మనకు ప్రసాదించు. నీవే మహిమ పొందమని ఈ పాటల ప్రొడక్షన్ లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో ఒక్కొక్కరిని ప్రత్యేకం దీవించి దర్శించమని. మరి మాకు మరి ఈ సమయంలో ప్రభా రాజేష్ నాథపూడి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దీవించి ఆశీర్వదించమని. యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు. ఈరోజు పాటలు రచించి ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలతో వర్ధిల్లా చేయండి గాక. అందరికి వందనాలండి. ఆశీర్వాదం గారు, చక్రవర్తి గారు, చంద్రరావు గారు, ప్రకాష్ గారు, మరి రాజేష్ గారు, జోయల్ మాథ్యూస్ డాక్టర్ గారు, తాళ రాజేష్ గారు, తిమోతి గారు, ప్రశాంత్ బాబు, మరి ప్రభాకర్ గారు, ఎండ్లూరు ప్రభాకర్ గారు, అబ్రాహం ప్రభాకర్ గారు, ఆనంద్ గారు, ప్రాప్తిత నాగయ్య గారు, విశ్వనాథం గారు, సుమన జయకుమార్ గారు, రాజేష్ కూచిపూడి గారు, ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు. అందరికి వందనాలు. మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో మళ్ళీ మీరు మీ రివ్యూస్ పెట్టవచ్చు, మీ రెస్పాన్సెస్ పెట్టవచ్చు. దయచేసి అందరు కూడా పెట్టడం కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను నైట్ అవన్నీ యూట్యూబ్ కి ఎక్కించి లింక్స్ పోస్ట్ చేస్తాను. ఓకే అండి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.